కోనా వెంకట్ పరిచయం అక్కర్లేని పేరు, తెలుగు సినిమా ఇండస్ట్రీలతో పాటుగా ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే పేరు కోనా వెంకట్. ఆయన మొదటిసారిగా తోకలేని పిట్ట అనే సినిమా ద్వారా నిర్మాతగా ఆయన ప్రవేశించిన ఆ సినిమా ఆశించిన తగ్గ విజయాన్ని అందుకోలేకపోయారు. కానీ ఆయన ఎక్కడ వెనుదిరిగ చూడలేదు. ఆ తర్వాత వరుసగా రచయితగా మారి ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు, బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించారు, డైలాగులు రాయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నిర్మాతగా గీతాంజలి సినిమా ద్వారా వరుసగా ఎన్నో వరుస సినిమాలు కంటిన్యూగా 5 సినిమాలు చేయడం జరిగింది. ఎంఈవి సత్యనారాయణ గారితో కలిసి ఇప్పుడు రౌడీ బేబీ అనే సినిమాను కూడా ఆయన నిర్మిస్తున్నారు. సో ఆ సినిమా గురించి, ఆ సినిమా విశేషాల గురించి ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ మన ఎన్టీవీకి అందించడం జరుగుతుంది. అలాగే ఆయన కెరియర్, 25 ఇయర్స్ అయింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి, ఈ 25 సంవత్సరాల్లో జరిగిన ఆయన అనుభవాల గురించి ఎక్స్క్లూజివ్గా మనం ఇప్పుడు కోన వెంకట గారితో మాట్లాడదాం. నమస్కారం అండి కోన వెంకట గారు. నమస్తే సురేష్ గారు. రౌడీ బేబీ, దాని నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఎంతవరకు వచ్చింది, ఏంటి ఆ సినిమా రౌడీ బేబీ? రౌడీ బేబీ ఇప్పుడే స్టార్ట్ అయింది, 10 డేస్ అయింది ఒక షెడ్యూల్లో. మళ్ళీ 3-4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైము స్టార్ట్ టు ఎండ్ మొత్తం వైజాగ్లో, ఏపీలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే పూర్తి చిత్రం అక్కడే షూటింగ్ జరుపుకోబోతుంది. నాకు తెలిసి ఐ థింక్ మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫుల్ లెంగ్త్ ఫిల్మ్ ఏపీలో షూటింగ్ జరుపుకుంటే ఫస్ట్ ఫిల్మ్ ఇదే అని చెప్పచ్చు. ఒక ఫ్రేమ్ కూడా ఇక్కడ ఉండదు, హైదరాబాద్లో ఉండదు. అంటే కథ అది కావాలని చేసింది కాదు, కానీ కథ డిజైన్ అలా జరిగింది. పైగా ఎంవివి గారు నా పార్ట్నరు, సో మీ ఇద్దరు కలిసి చేస్తాం కాబట్టి గీతాంజలి కలిసి చేసి అప్పటి నుంచి, గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి, నీవెవరో, ఇది మా 5th ప్రొడక్షన్ మళ్ళీ కలిసి. ప్లస్ ఆయన కూడా అక్కడి నుంచి అవ్వడం, పైగా లోకల్ ఎంపీ అవ్వడం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే, ఒకటి ఫ్రాంక్, అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారానా ఇక్కడ గవర్నమెంట్కి నా అప్పీల్, ఇక్కడ చూస్తే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కానీ, లేకపోతే మంత్రులు కానీ, ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది హైదరాబాద్లో. హైదరాబాద్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఒక నార్మల్, ఒక లో బడ్జెట్ ఫిల్మ్స్, రీజనబుల్ బడ్జెట్ ఫిల్మ్స్ చేసే పరిస్థితి లేదు అసలు. ఎక్కడ లోపం అంటే, లొకేషన్ హైర్స్ దగ్గర నుంచి మున్సిపల్ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, వీటన్నీ ప్రతిదీ. ఇప్పుడు ఏ రోడ్లో కెమెరా పెట్టినా 1 లాక్ గవర్నమెంట్కి కట్టాలి. ఇప్పుడు లుంబిని పార్క్ లాంటి, ఇప్పుడు మన నెక్లెస్ రోడ్ లాంటి అంటే 1.5 లాక్ పర్ డే, పర్ డే ఎనీ పార్క్ 2 లాక్స్, ఎనీ రోడ్ 1-1.5 లాక్, 50,000 జిహెచ్ఎంసి, 50,000 పోలీస్. ఇవి కాకుండా మామూలు చూసాను లొకేషన్ హైర్స్, అంటే ప్రైవేట్ హౌస్, అది గవర్నమెంట్ సంబంధం లేకపోయినా, ఒక మిడిల్ క్లాస్, ఒక పూర్ హౌస్, ఓ మిడిల్ క్లాస్, ఒక చిన్న ఉద్యోగి ఇల్లు, సినిమాల కథకు తగ్గట్టు అనుకుంటే 30,000 స్టార్ట్. అది అర్థమైపోయింది, 30,000 నుంచి మొదలుపెట్టి 1 లాక్ వరకు ఒక రోజుకి చిన్న ఇల్లు దగ్గర నుంచి బంగ్లా వరకు 1 లక్ష రూపాయలు పర్ డే. లొకేషన్ హైర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి పోనీ, అంటే అఫ్ కోర్స్ వాళ్ళని కూడా తప్పడానికి లేదేమో, బికాజ్ ఈ డిజిటల్ ఇది అయిపోయిన తర్వాత ప్రతివాడు కెమెరా పెట్టుకుని బయలుదేరుతున్నాడు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ అయిపోయారు, అలాగే ఈ వెబ్ ఫిల్మ్స్ ఎక్కువైపోయాయి. అంటే ఓటీటీకి డిజిటల్ మూవీస్ ఇవన్నీ ఎక్కువైపోయేటప్పటికీ, సో వన్స్ యూ ఒకసారి వదిలేస్తే మనకి రోడ్ల మీద వెహికల్స్ కన్నా కెమెరాలు ఎక్కువ కనపడతాయేమో. సో గవర్నమెంట్ కూడా మనం పూర్తిగా ఇచ్చేయడం, బట్ దీనికి ఏదో ఒక వయా మీడియా సమ్ కైండ్ ఆఫ్ ఒక ఇది అండర్స్టాండింగ్కో, ఒక కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్కో అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే భయపడిపోయి, బాబు ఇది ఏంట్రా బాబు, రోజుకి 2-3 లక్షలు ఓన్లీ దీనికి అయిపోతే పర్మిషన్స్కి, నో లొకేషన్స్కి, ఇక సినిమా దేంట్లో తీస్తాం. ఎక్సెప్ట్ ఎస్పెషలీ కాన్సెప్ట్ ఫిలిమ్స్, అంటే ఒక ఒక మంచి కాన్సెప్ట్ రియలిస్టిక్ లొకేషన్స్లో, అంటే సెట్స్ లేకుండా, అది లేవు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ బడ్జెట్స్. అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ, ఆ లొకేషన్ ఫ్రీ, ఫ్రీ
ఎక్కడ తీసుకున్నా గారు గవర్నమెంట్ ఎనీవేర్ ఓన్లీ వన్ సింగిల్ ఏపీఎఫ్డిసి లో విజయవాడలో ఒక పర్మిషన్ పెట్టుకోవడం అంతే మేము ఇన్ని రోజులు షూటింగ్ చేస్తున్నాం పలానా వైజాగ్లో మాకు రోడ్లు ఉంటాయి యూనివర్సిటీలు ఉంటాయి బీచ్లు ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి ఏపీలో ఎక్కడైనా సరే ఎనీ వన్ సింగిల్ పర్మిషన్ దానికి అది పట్టుకొని 30,000 రూపాయస్ డిపాజిట్ మళ్ళీ అది మళ్ళీ రిఫండబుల్ ఆ 30,000 కూడా రిఫండ్ మళ్ళీ బ్యాక్ ఓకే ఓకే ఇది కాకుండా ఇప్పుడు ఈ పర్మిషన్ ఇస్తుంది ఎఫ్డిసి ఇది తీసుకెళ్ళి ఇప్పుడు మేము వైజాగ్లో చేస్తాం కమిషనర్కి ఇచ్చాం అంటే మాకు రోడ్లు మాకు 14 రోజులు ఉంది ఈ డేట్లు ఈ డేట్లు ఈ డేట్లు ఓకే ఈ పర్మిషన్ అని చేస్తున్నాడు ఓకే సో నామినల్ ఛార్జెస్ ఉంటే ఉంటాయి లేదా అవి కూడా ఫ్రీ ఇలా చాలా ఈజీగా ఉంటాయి సినిమా చేయడం ప్లస్ అందుకని దట్ ఈస్ వన్ మోర్ రీజన్ ప్లస్ స్టోరీ పరంగా కూడా రౌడీ బేబీ మొత్తం అంతా వైజాగ్ బ్యాక్డ్రాప్లో సెట్ చేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు థర్డ్ నుంచి మొదలెడితే ఫిబ్రవరి 15 వరకు సినిమా అయిపోద్ది వాట్ స్ట్రెచ్ ఓకే ఓకే కథ ఏంటి సార్ రౌడీ బేబీ అంటే అంటే కథ పూర్తిగా రివీల్ చేయలేకపోయినా నాకు నాకు విషయం అర్థమైంది నిశ్శబ్దం అన్న సినిమా తర్వాత నిశ్శబ్దం అన్నది వెరీ సీరియస్ ఫిలిం అందరూ ఏంటంటే కోన వెంకట అనగానే కామెడీ ఎందుకంటే ఒక డీ నుంచి ఒక వెంకీ నుంచి 2003 అవును అంటే 17 ఇయర్స్ నవ్వించి మళ్ళీ వాళ్ళు ఇందులో ఏదో హారర్ కామెడీ ఏమో దీంట్లో మళ్ళీ విపరీతంగా నవ్విస్తాడేమో మీకు ఆ బ్రాండ్ అయిపోయింది ఆల్రెడీ అన్నది ఒక సీరియస్ ఫిలిం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ కుడ్ బి వన్ మోర్ రీజన్ కొంత కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ డిసప్పాయింట్ అయ్యారేమో ప్లస్ అమెరికాలో నాకు ఎంతోమంది సార్ మళ్ళీ మీకు డీల్ అంటే ఒక సినిమా రెడీ అంటే ఒక సినిమా మళ్ళీ మీరు రావాలి మళ్ళీ ఒక వెంకీ లాంటి దూకుడు లాంటి ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ ఇలాగా నాకు వందల 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 మంది ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ అప్పుడు నేను వన్ ఫైన్ డే నా అనిపించింది ఓకే మనం ఏది నమ్మి ఏది నమ్ముకొని మనం మన పైకి వచ్చామో దేని చూసి మనల్ని ఆదరించారో మనల్ని పెద్ద రైటర్గా గుర్తించారో మనకు పేరు వచ్చిందో దాన్ని ఎక్కడన్నా వదిలేసామా ఒక అంటే చేసిందే చేసి బోర్ కొట్టి రొటీన్ అనిపించి సీరియస్ ఫిల్మ్కి వెళ్ళానా అని నాకే అనిపించి ఫుల్ లెంత్ అంటే ఇక పగలబడి పగలబడి రవ్వించాలి ఒక వెంకీలో ట్రైన్ ఎపిసోడ్ ఫుల్ లెంత్ ఉంటే ఎలా ఉంటుంది అవును అదృపదిస్తుంది అలాగే మళ్ళీ ఢీలాగా ఒక శ్రీహరికి విష్ణుకి ఉన్న ఆ ఇది అతని మైండ్ గేము వర్స్ అంటే ఒక ఒక పులితో చెలగాటం సింహంతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుంది దాంట్లో ఒక బ్రహ్మానందం లాంటి ఓ సునీల్ లాంటి ఇలాంటి కమెడియన్స్ వీళ్ళు వాళ్ళు చంద్రం సో ఇలాంటిది మళ్ళీ ఒక ఫుల్ లెంత్ మళ్ళీ ఎస్ ఇది కదా మేము కోరుకుందే అని అలాంటి చేయాలని ఫిక్స్ అయిపోయా అదే టైంలో నా దగ్గరికి కథ వచ్చింది కథ నాది కాదు భాను అని అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నాం అమ్మమ్మ ఎస్ ఇది కదా మనం చేయాలి దాంట్లో ఇక మన స్టైల్ ఆఫ్ ఇది ప్లస్ దీనికి తగ్గట్టు ఎట్ నాగేశ్వరరెడ్డి నేను కలిసి ఒకటే ఒక సినిమా చేసాం దేనికైనా రెడీ అది కూడా పెద్ద హిట్ సరే మనకి రైట్ ఒకటి దొరికింది అట్ ద సేమ్ టైం సందీప్ కిషన్ ఒక అతని ఎనర్జీ ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ తన టైమింగ్ వాటెవర్ మేము కూడా ఫస్ట్ టైం కలిసి పనిచేస్తున్నాం ప్లస్ ఇప్పుడు శ్రీహరిల్లి అంటే ఇందాక నేను చెప్పినట్టు పులితో చెలగాటం అనేది అనుకుంటే దానికి ఒక బాబీ సింహ హీఈస్ మీ అందరూ తెలుసు హీఈస్ ద బెస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్ బెస్ట్ విలన్గా సో అండ్ మెయిన్ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఒక ఒక మిడిల్ క్లాస్ కుటుంబం మొత్తం వాళ్ళను ప్రాబ్లంలోంచి పడేయడం కోసం హీరో సాయం కోరితే అతను వెళ్ళి అతను వాళ్ళ సాయం చేయడానికి వెళ్తే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వాళ్ళు ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొన్నారు ఓకే అంటే ప్రాణాల మీద వచ్చేసింది వాళ్ళకి
వాడిని ఎలా తప్పిస్తాడు అన్నదే ఈ సినిమా. దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ అంటే ఒక బామ్మ, ఆయన భార్య, ఆయన కూతురే హీరోయిన్ నేహా శెట్టి, ఇలాగ ఒక మిడిల్ ఒక తమ్ముడు, అలాగే వైవాహర్ష ఒకడు బెస్ట్ ఫ్రెండ్ త్రూఅవుట్. రాజేంద్ర ప్రసాద్ గారిది అసలు ఆయన కెరియర్లోనే ఇప్పుడు మొన్న వచ్చిన F2 కానీ ఇది కానీ ఇవన్నీ ఆల్ దీస్ ఫిలిమ్స్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఇంకో స్కేల్లో ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ అతనిది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అలాగే శకలక శంకర్, అలాగే పోసాని హిలేరియస్ సూపర్ కాస్టింగ్. అలాగే ఎట్ నాగనీడి గారు ఒక సర్కార్ ఒక ఊరిని పాలించే ఒక పెద్ద రౌడీ కుటుంబం వీళ్ళది. ఇలాగా ఒక పేపర్ మీద రాస్తే 22 మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ పెట్టి ఒక ఒక డేంజర్ మధ్యన, అలాగే మైమ్ గోపి అని మంచి ఆర్టిస్టు, చెలోలో మెయిన్ విలన్, అలాగే ధ్రువాలో విలన్ ఉన్నాడు సౌరవ్ అని, ధ్రువాలో చేశాడు ఇతను. ఇలాగ చాలామందిని పెట్టి ఫుల్ లెంత్ ఎంటర్టైన్ అన్నారు. మళ్ళీ అయ్యస్ ఇది ఇది కదా ఇది మేము కోరుకుంది అనిపించేలాగైతే దీంట్లో హారర్ బదులు హారర్ మీరు కామెడీ సినిమాలు చేశారు అంతే ముందు హారర్ బదులు క్రైమ్ రొమాంటిక్ ఉంటుందా? క్రైమ్ ఉంటుంది. ఓకే క్రైమ్ ఆ కుటుంబం వెళ్తే వాళ్ళు పెద్ద క్రైమ్లో ఇరుక్కుంటారు పాపం. అంటే ఒక టీం ఫామ్ చేసి ఒక బామ్మతోటి ఒక రాజేంద్ర ప్రసాద్ ఆయన తల్లి ఆయన భార్య ఆయన కూతురు ఆయన కొడుకు హీరో హర్షడు అందరూ ఇవి కలిసి ఒక టీం ఫామ్ అయ్యి వాళ్ళకి సాయం చేద్దామనే ప్రాసెస్లో వాళ్ళందరూ డేంజర్ పడితే వాళ్ళ నుంచి ఎలా బయటికి తీశాడు అన్నదే సినిమా. అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. అదే అదే మీ నాగేశ్వరరెడ్డి గారు సందీప్ కృష్ణ కాంబినేషన్లో ఇంతకుముందు తెనాలి రామకృష్ణ అనే సినిమా వచ్చింది. అది కమర్షియల్గా సినిమా పరంగా మంచి సినిమా, కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాలేదు. ఇంత కాస్టింగ్ పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో మీరు రిస్క్గా భావించలేదా? అంటే డిఫరెంట్గా ఏదన్నా కూడా ఏంటంటే స్క్రిప్ట్ బట్టే ఉంటుంది. అంటే ఓ సినిమా హిట్ ఫ్లాప్లు బట్టి ఏది రైట్ ఆఫ్ చేయలేము, ఇది ఇంకా పనికిరాదని తీసి పక్కన పెట్టలేము. అది కాంబినేషన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, నేను కూడా కావచ్చు. అంటే ఆ సినిమాలో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. చిన్న 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 మిస్టేక్స్ వల్ల మనం పెద్ద తప్పులు చేయక్కర్లేదు, బ్లండర్స్ చేయక్కర్లేదు. చిన్న తప్పు ఒక హిట్ సినిమాని బిలో యావరేజ్ చేయగలదాం. అంటే నేను ఎలా చూస్తానంటే స్క్రిప్ట్ సినిమా మేకింగ్ అన్నది ఒక సముద్రంలో పడవ ప్రయాణం. మనకి ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళాలి, బయలుదేరాం సముద్రంలో, మనకి ఈ డైరెక్షన్లో వెళ్తే దానికి మనం ఒక డైరెక్షన్ పెట్టుకుంటాం, ఆ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. దీంట్లో ఒక 5 డిగ్రీస్ తేడా వచ్చి 5 డిగ్రీస్ ఐదే 5 డిగ్రీలు పూర్తి 2 డిగ్రీలు ఇలా ఉన్నది. మనకి ఏ నిద్రలో ఇలా అయింది అనుకోండి ఆ స్కేలు, ఇదే బోట్ శ్రీలంక వెళ్ళిపోద్ది, వెళ్ళాల్సింది వైజాగ్. ఎందుకంటే మన సముద్రంలో కనపడదు కదా, అది అక్కడ కనపడుతుందండి వెళ్ళడానికి. సో అలాగ సినిమా కూడా అంతే, ఒక 2 డిగ్రీస్ తేడా వస్తే ఇటు వెళ్తే సక్సెస్, చిన్న తప్పు 2 డిగ్రీస్ తేడా అనదు ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది, యావరేజ్ దగ్గరికి వెళ్ళచ్చు, ఫ్లాప్ దగ్గరికి వెళ్ళచ్చు. అలాగా చిన్న చిన్న మిస్టేక్, అదర్వైజ్ సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ కానీ తన పెర్ఫార్మెన్స్ కానీ ఎనర్జీ కానీ ఒక కమర్షియల్ ప్రజెంటేషన్ కానీ అన్నీ బాగుంటాయి అందులో చిన్న చిన్న తప్పుల వల్ల. బట్ డైరెక్టర్గా నాగేశ్వరరెడ్డి ఎస్పెషల్లీ తన కామెడీ టైమింగ్ ఏంటంటే నాకు తెలుసు, దేనికన్నా రెడ్డి పనిచేశాడు కాబట్టి తన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎస్పెషలీ తన మ్యూజిక్ మీద తనకున్న గ్రిప్, అతను అన్ని సినిమాల్లో పాటలు చూసుకుంటే చాలా బాగుంటాయి, మ్యూజిక్ సెన్స్ బాగుంది. సో అతనిలో ఉన్న స్ట్రెంగ్త్ నేను అదే చెప్పాను, ఇప్పుడు నీ బలం ఏమిటో నీకంటే ఎక్కువ నీ పక్కడే తెలుస్తుంది. ఇప్పుడు సురేష్ బలహీనతలు ఏంటో సురేష్కి తెలియదు, పక్కడే తెలుస్తుంది ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు గమనిస్తుంటారు. మనలో ఉన్న తప్పులు మైనస్లు మనకు తెలియవు. అలాగే మనం దేంట్లో గొప్ప దేంట్లో మనం
రాణించగలము మనకన్నా పక్కడ తెలుస్తుంది. అలాగా నాగేశ్వర రెడ్డి ఎలా వాడుకోవాలో తను దేంట్లో దిట్టవు అన్నది నాకు బాగా తెలుసు. అందుకనే రైట్ డైరెక్షన్లో మొత్తం టీమ్ని నేను ఓన్లీ ఒక చుక్కానిలా పనిచేస్తున్నా దీనికి. ఓకే ఒక చుక్కాని ఆ తెరచాప ఇప్పుడు వైజాగ్ కలెక్టర్ ఎగ్జాక్ట్ వైజాగ్కి వెళ్ళాలి అంతే వెళ్ళి తీరాలి కంట్రోల్ స్విచ్ అంత మీ దగ్గర అంతే ఈ బోటు. సో ఆ తెరచాప నేను ఓకే అలాగా ఒక టీమ్ని అండ్ మంచి యాక్ట్రెస్ దొరికారు మంచి స్క్రిప్ట్ దొరికింది ఎస్పెషల్లీ ఎందుకంటే భాను నాకు గీతాంజలి అప్పుడు కూడా నేను భాను అని తిను రైటర్ అప్పుడు అసిస్టెంట్గా ఉండేవాడు ఇప్పుడు వివాహ భోజనం కదా ఆ స్టోరీ కూడా ఇచ్చింది తినే భానుయే మళ్ళీ మళ్ళీ ఈ కథ అంటే ఒక్క సెట్టింగ్ తోటి విన్నోళ్ళందరూ ఫెంటాస్టిక్ అద్దరిపోయింది కింద మళ్ళీ నాకు ఎంవీ గారు పంపించా ఆయన విని నేను ఈ మధ్యకాలంలో ఇంత నవ్వలేదండి బాబు ఏబబ్బా బాబా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతున్నావు నా టెన్షన్ పడుతున్నా భయం వేసింది అద్భుతం నేను కథ వినిపించిన 10 రోజులు సినిమా షూటింగ్ స్టార్ట్ అయినవి ఇప్పటిదాకా ఏముండవు నాకు తెలిసి 10 డేస్ ఇప్పుడు నేను ఈరోజు కథ విన్నా రేపు ఆ నెక్స్ట్ డే నేను ఎట్ వైజాగ్ పంపించే ఎంఎవి సత్యనారాయణ గారికి 10 రోజుల తర్వాత సినిమా స్టార్ట్ అయిపోయింది ఎంత కాస్టింగ్ తోటి ఆయన మీ 10 సినిమాల్లో కూడా ఆయన కూడా క్యారెక్టర్ వేస్తారు మరి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉందా ఉంటుంది ఏదో వచ్చింది స్పెషల్ అపీరెన్స్ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంపీగా ఆయన బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి టైం లేదు ఫస్ట్ పార్లమెంట్ ఇది అది ఉరుకులు పరుగులు బట్ స్పెషల్ అపీరెన్స్ ఎందుకంటే ఆయన పూరి జగన్నాథ్ ఆయన బ్యాచ్మేట్స్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సో ఆయనలో అది ఉంది కాబట్టి ఆ పురుగు డెఫినెట్గా ఒక స్పెషల్ అపీరెన్స్ ఏదో ఉంటుంది మామూలుగా వరుసగా మీ ఇద్దరు కాంబినేషన్లో 5 సినిమాలు ఏమి వేస్తున్నారని మీరు కంటిన్యూ సినిమాలు చేశారు అంటే ఒక సినిమాకే ఓ గీతాంజలి పెద్ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిన్న బడ్జెట్తో పెద్ద సక్సెస్ పెట్టారు మంచి డబ్బులు కూడా మీరు ఆయన సంపాదించి పెట్టారు తర్వాత సినిమాలు ఆశించదగినట్టుగా కమర్షియల్గా సక్సెస్ అయినవి కాదు కానీ మీ రిలేషన్ ఈ 5 సినిమాల నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు రిలేషన్ గురించి అదే కదా ఇప్పుడు ఆయనే ఎప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆయనకి సినిమా అనేది ప్యాషన్ కొంతమందికి సినిమా అనేది నెంబర్స్ అంకెలు మాకు అంకెలు కాదు గీతాంజలి మాకు అంత పెద్ద సక్సెస్ ఇచ్చింది తర్వాత సినిమా డిసప్పాయింట్ చేసినా లాస్ అవ్వలేదు ఆ తర్వాత సినిమా కూడా అంతే ఆ తర్వాత కూడా అంతే ఈ లాస్ మాకు పట్టించుకొని రిలేషన్లు పాడైపోయే అంత లాసులు అయితే జరగలేదు ఒకవేళ జరిగినా కూడా అది పట్టించుకున్న మనిషి కదా ఆయన 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 సినిమా అన్నది అదొక ప్యాషన్ మనం ఎలా అయితే మన మన రెగ్యులర్ లైఫ్ నుంచి మనకి ఒక టైంపాస్ కోసం రాత్రిపూట బుక్ తీసి చదువుతాం లేదా సినిమా చూస్తాం ఎందుకంటే మన బిజినెస్ మన స్ట్రెస్ నుంచి మనకి రిలీఫ్ కోసం కొంతమంది పుస్తకాలు చదువుతారు కొంతమంది సినిమాలు చూస్తారు కొంతమంది ఏదైనా గేమ్స్ ఆడతారు మూవీ గారు ఏమో సినిమాలు తీస్తారు అంటే రిలీఫ్ ఆయనకి ఆయన ఓకే దీనికి ఎంత బడ్జెట్ ఓ 9 కోట్ల బడ్జెట్ సార్ ఓకే ఓ 9లో 2-3 పోయినా పర్లేదు సార్ బాగుంది చేసేద్దాం అది ప్రిపేర్ అయ్యి అని దిగుతాడు కాబట్టి ఆయన పెద్ద ఆయనకి ఇది ఒక ఆయనకి స్ట్రెస్ రిలీఫ్ కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే ఇదే ఒక కెరియర్గా ఇదే దీని మీద ఆధారపడి వాళ్ళ జీవనాధారంగా చేసేవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఒక రూపాయి మనకి ఎట్లా వచ్చినా రిలేషన్లు పాడైపోతాయి అండర్స్టాండింగ్ ఇద్దరికి ఉంది ప్లస్ ప్యాషన్ ఆయనకు ఉంది సో ఐ డోంట్ థింక్ ఈ సినిమాకి రౌడీ బీబీ పాపులర్ సాంగ్ బాగా సంచలనం చేసింది హైయెస్ట్ మిలియన్లు వ్యూస్ తెచ్చుకున్న పాట అది ఆ పాట గురించి ఆ పేరు పెట్టారా ఈ కథకి సూటబుల్ సూటబుల్ ఇది ఒక రౌడీ ఫ్యామిలీ విశాఖపట్నంలోనే తరతరాలుగా రౌడీజాన్ని నమ్ముకుని ఉన్న ఒక కుటుంబం కథ ఇది సో అంటే రౌడీజం ద్వారానే మనము మంచి చేయగలం అని నమ్మిన ఒక మీసాల సింహాచలం అనే ఆయన కుటుంబం కథ ఇది సో ఎందుకంటే
ఒక ఊరికి మంచి చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉండొచ్చు. ఇతను రౌడీజం అనే మార్గంగా ఎంచుకున్నాడు. ఈ ఊళ్ళో భూ కబ్జాలు ఎక్కువైపోతున్నాయి, ఇంకోటి ఎక్కువైపోతున్నాయి, ఇంకోటి ఇవన్నిటి కంట్రోల్ చేయాలంటే రౌడీజాలు ఎక్కువైపోతున్నాయి. మనం ఆళ్ళకన్నా పెద్ద రౌడీ అయితే తప్ప మనం వీటిని కంట్రోల్ చేయలేం. నేను లాను కూడా వాళ్ళు కొనేస్తున్నారు, ఒక చట్టాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఆడగానే పెద్ద రౌడీ అయితే తప్ప మాకంట అని నమ్మిన ఒక మీసాల సింహాచలం అనే ఒక పెద్ద మనిషి, దాన్ని తన కుటుంబం ఒక వృత్తిగా మార్చేసుకున్నాడు. ఓకే, ఒక సర్కార్ లాగా. ఓకే, కాబట్టి రౌడీ ఇజం బ్యాక్ డ్రాప్, కాబట్టి రౌడీ అన్నది రౌడీ బేబీ. రౌడీ బేబీ అన్నది ఒక వర్డ్ కాదు, అందులో ఆ పాటలో ఒక వర్డ్. ఇందులో బేబీ అంటే తన గర్ల్ ఫ్రెండ్, తన ప్రేమికురాలు కోసం రౌడీజంలోకి దిగిన ఒక ప్రే ఒక రౌడీ కథ. పొలిటికల్ కూడా ఉంటుందండి? పొలిటికల్ జీరో, అస్సలు ఏం లేదు, పొలిటికల్ జీరో. మీ రిలేషన్లో పొలిటికల్ ఉంటూ మీ బాబాయ్ ప్రభాకర్ గారు ఆయన ఆల్రెడీ రఘుపతి డిప్యూటీ స్పీకర్, అవును డిప్యూటీ స్పీకర్ చేశారు. గవర్నర్ గారు కూడా, మా తాతగారు, మా తాతగారు గవర్నర్ కూడా చేశారు. అలాగే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వైసీపీలో. మీకు ఒక ఇంట్రెస్టింగ్ నేను ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేదు మీకు ఇస్తాను, చెప్పండి. ఒక ఇంట్రెస్టింగ్ క్లిప్ ఒకటి ఇస్తాను, చెప్పండి. మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన ఒక సినిమా, ఒక సీన్ ఇస్తా, బ్లాక్ అండ్ వైట్. ఇది ఏ సినిమా? సినిమా పేరు కూడా నాకు పూర్తి గుర్తులేదు, బట్ నా దగ్గరికి వచ్చింది ఆ ఫుటేజ్. ఇప్పుడు ఉందా? ఉంది నా దగ్గర. ఓకే, అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పుడు ఆయనకి నా తెలిసి మీరు చూస్తే అందులో 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి, 20 కూడా ఉండవేమో. ఓకే, మా తాతగారికి ఒక 28 ఎన్నో ఉంటాయి. ఆయన మా తాతగారు సినిమా హీరో, డైరెక్టర్, విలన్, ప్రొడ్యూసర్, ఇవన్నీ చేసి ఎల్వి ప్రసాద్ గారు హీరోగా, మా తాతగారు విలన్గా ద్రోహి అనే సినిమా చేశారు. అది 365 డేస్ ఆడింది, ఒక సంవత్సరం హౌస్ఫుల్. ఎల్వి ప్రసాద్ గారు ప్రసాద్ ల్యాబ్, మన ఇప్పుడు రమేష్ ప్రసాద్ గారి ఫాదరు. మా తాతగారు విలను, ఎస్వర్ లక్ష్మి ఆవిడ హీరోయిన్. సో అలా చాలా సినిమాలు చేశారు, మంగళసూత్రం, ఉయ్యాల, జంపాలాయే, తర్వాత ఎక్స్క్యూజ్ మీ, ద్రోహి, ఇలా చాలా సినిమాలు. అలాగే అక్కినేనాగేశ్వర గారితో కలిసి నటించారు. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 12 నిమిషాలు ఫుటేజ్ ఉంది. ఓకే, వీళ్ళిద్దరు కలిసి నటించిన బావా బామ్మరుదుల కింద. ఓకే ఓకే, మా తాతగారు అక్కినేనాగేశ్వరరావు గారు. అది మూవీలో పెట్టలేదన్న ఫుటేజ్ ఉంది? మూవీలో నుంచి ఉన్న ఫుటేజే నాకు దొరికింది. ఓకే ఓకే ఓకే, విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫుల్ డబ్బింగ్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే, ఆ సినిమాలో ఒక క్లిప్పింగ్ దొరికింది నాకు, ఈ తవ్వకాల్లో బయటపడింది. ఓకే 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 ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు మన వైసీపీలో దీంట్లో? ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు మా బాబాయ్, మా ఫాదర్ తర్వాత ఆయన 2 సార్లు ఎమ్మెల్యే బాపట్ల, ఇప్పుడు ఉపసభాపతి అసెంబ్లీకి. మీరు ఎందుకు పొలిటికల్గా వెళ్ళలేకపోయారు? ఏంటి వాళ్ళు ఉన్నారుగా, ఒకళ్ళు చాలు కదా కుటుంబంలో, ఒకళ్ళు రాజకీయం, ఒకళ్ళు ఒకళ్ళు సినిమా రంగం. ఇంకా ఆయన రెండిట్లో ఉన్నారు. మా తాతగారు గవర్నరు, అవును, మహారాష్ట్ర, సిక్కిం, పాండిచ్చేరి, ఆర్థిక శాఖ మంత్రి, స్పీకర్ అసెంబ్లీ, కాంగ్రెస్ ప్రెసిడెంటు, ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంటు, చాలా చేశారు, 3 రాష్ట్రాల గవర్నరు. సో అలాగే సినిమాలు ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఆ సినిమాల విభాగం నేను తీసుకున్నాను, రాజకీయం ఏమో ఆయనకి ఇచ్చా, ఆయన తీసుకున్నాడు. అలాగే ఒకళ్ళు ఒక్కొక్క ఇది ఆయన ప్యాషన్ రిప్రజెంట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఉండొచ్చా మీ రాజకీయం? నాకు అంటే నా పొలిటికల్ పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే మేము ఆ కుటుంబంలోకి వచ్చాం కాబట్టి. నేను పుట్టినప్పటికే మా తాతగారు ఆయన పొలిటీషియన్, 67లోనే ఎమ్మెల్యే ఆయన, 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేశారు మరి. కాబట్టి చాలా దగ్గరగా చూస్తూ వచ్చాం కాబట్టి. ప్లస్ ఇప్పుడు నేను మా బాపట్ల నియోజకవర్గం కూడా నేను ఇన్ఛార్జ్గా
నేను ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఇది హరియోజనకి నేను అంటే చాలా చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటా. ఇంకా వైఎస్ఆర్సీపీలో పట్టుండట మీరు కూడా అంటే వైఎస్ఆర్సీపీ అని కాదు, ఎస్ డెఫినెట్గా, ఎందుకంటే మాకు జగన్ గారు గుర్తించి మా ఫ్యామిలీకి మా బాబాయ్ని గుర్తించి ఆయన ఇచ్చారు అని ఒక కృతజ్ఞత, ప్లస్ ఆయన చేసే పనులు కానీ ఇవన్నీ అన్డౌటెడ్ ఒక నిస్వార్థంగా ఆయన ఆయన దాన్ని ఏమంటారు ఏదో ఒక పూనకం వచ్చినట్టు ఇది చేసి అది చేసి ఇది చేసి ఏదో చేసేయాలి అని రోజుకు ఒక పథకం అది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఆయన పట్టుదల ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఒక యంగ్ ఇప్పుడు జనరల్ ఏంటంటే చాలామందికి రాజకీయాల్లో చివరి దశలో ఉండగా వాళ్ళకు ఒక జ్ఞానోదయం కలుగుతుంది, మనం బతికింది చాలు, మనం సంపాదించింది చాలు, ఇప్పుడు ఏదో చేద్దాం, జనాలకి మేలు చేద్దాం, మనం పోయిన తర్వాత కనీసం మనకి విగ్రహం అన్న పెడతారు, మనల్ని గుర్తుంచుకుంటారు అని జనరల్ చివరి దశలో వస్తుంది చాలామంది జ్ఞానోదయం. చివరి దశలో వెళ్ళి చెట్టు కింద కూర్చుంటారు అన్నమాట గౌతమ్ బుద్ధుడు చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం అన్నట్టు. బట్ యంగ్ ఏజ్లోనే ఈయనకి ఆ థాట్ రావడం కాదు జగన్ గారు యంగ్ ఏజ్లోనే మనం చేసే ప్రతి పని, ఎందుకంటే తను రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన పను ఆయన సీఎంగా చేసింది 6 ఇయర్సే, కానీ ఒక 6 తరాలు 6 జనరేషన్స్ గుర్తుంచుకునే అన్ని పనులు చేశాడు ఆయన. ఎస్పెషల్లీ ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది చాలా పెద్ద విశేషం అది, అలాగే ఆరోగ్యశ్రీ, ఈ రెండు పేర్లు గుర్తొచ్చేది ఆయనే. ఎందుకంటే నాకు ఎంతమంది పోలీసు వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు అర్ధరాత్రులు మేము ఈ క్యాంపెయిన్లు చేసి వస్తుంటే ఆపేవాళ్ళు వాళ్ళు మొత్తం సెర్చింగ్ చేయడానికి. వైసీపీ ఓకే సార్, మేము రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ తోటి చదువుకున్నాను నేను, నేను ఈరోజు నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాను అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పోలీసు వాళ్ళు. సో ఇవి ఆయన దగ్గర నుంచి చూసి ఓ పాదయాత్రలో ఎస్ మనం గుర్తుండిపోయే పనులేదు చేయాలి. ఓకే ఆయన ఈ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఓకే ఆయన ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇంకోటి కానీ ఇది కూడా గ్రనైట్స్. సో ఆయన చూడని రిచ్నెస్ రిచెస్ లేవు కదా, బట్ హీస్ కంటెంటెడ్ చాలు, మన మన మనకు ఉన్నది చాలు అనుకొని మన దగ్గర ఉన్న డబ్బు ఉంటే చూసి ఎవరు గుర్తించరు గౌరవించరు, ఆ గౌరవం వేరేది. ఆడేదన్నా 1 రూపాయి దానం చేస్తాడేమో లేకపోతే అప్పిస్తాడేమో అనే ఆశతోటి, బట్ ఈ గౌరవం వేరు. 1000 మంది ప్రాణాలు కాపాడడం ఆరోగ్యశ్రీ పథకం, లేకపోతే చదువు చెప్పించడాలు, ఇలా రకరకాలు రకరకాలు ఆయన ఆయన ఎప్పుడు ఆలోచిస్తున్నాడు, ఆయనకి వస్తున్నాయా ఈ ఆలోచనలు? ఇంకెవరన్నా ఒక అజ్ఞాత వ్యక్తి ఒక అజ్ఞాత శక్తి ఎవరన్నా ఉన్నారా ఆయన వెనకాల? బికాజ్ ఈ ఏజ్లో ఇలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇలాంటి అని నాకు చాలా తెలుసు. ఐఎమ్ డెఫినెట్లీ అట్రాక్టెడ్. అంటే చిత్ర పరిశ్రమని హైదరాబాద్ నుంచి వైజాగ్కి షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ అన్ని ఫ్రీ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చా వైఎస్ జగన్ గారు? అది 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 జరగిన పని. ఎందుకంటే మీకు విషయం తెలుసా, వైజాగ్లో చిత్ర పరిశ్రమ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. నాకు గుర్తుండి అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడే ఈ శంకరాభరణం ఇవి ఈ టైంలో ఏంటిది 2 జళ్ళ సీత అని 4 స్తంభాల ఆట అని చాలా సినిమాలు ఆల్మోస్ట్ 70-80% ఆర్ పూర్తి చిత్రం కూడా అక్కడే జరిగిన సినిమాలు చాలా ఉన్నాయి. అప్పటి నుంచే వైజాగ్ అన్నది ప్యారలల్ ఓ షూటింగ్ స్పాట్, ఓ షూటింగ్ ఫ్రెండ్లీ, ఎస్పెషల్లీ హైదరాబాద్ సముద్రం లేదు కాబట్టి ఆ సముద్ర వాతావరణం, బీచ్ రోడ్డు, దీంతో దానికి ఎప్పుడు నుంచో అది ఉంది. అక్కడ సినిమాలు జరగడం అనేది ఇప్పుడు కొత్త కాదు, బట్ సినిమా ఇండస్ట్రీ అక్కడికి పూర్తిగా తరలి వెళ్ళిపోయేంత
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అక్కడ లేదు. బట్ ఎస్, ఇప్పుడు సపరేట్ స్టేట్ అయింది కాబట్టి అక్కడ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ ఉన్న స్టూడియోస్, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇక్కడ ఏమైతే ఉన్నాయో అది అక్కడికి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తే వైజాగ్ మన చెన్నై నుంచే ఇంక పూర్తిగా రాలేదు ఇక్కడికి. మ్యూజిషియన్స్ మనకి ఇప్పటికీ రికార్డింగ్ చేయాలంటే లేరు ఇక్కడ, లైవ్ రికార్డింగ్స్ నేను చెప్పేది. ఇప్పుడు మనకు ఫ్లూటిస్ట్ కావాలి, ఇక్కడ లేడు. మనకి వయలిస్టులు కావాలి, ఇక్కడ లేరు. మళ్ళీ మన చెన్నైలు చేయించుకోవాల్సిందే. సో చెన్నై నుంచే పూర్తిగా పరిశ్రమ ఇక్కడికి. ఇప్పుడు 80 మా తాతగారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాదు 82లోనే అప్పుడే, అప్పుడు మా తాతగారు ఫైనాన్స్ మినిస్టర్ 82లో అప్పుడే టన్న పొన్న స్టూడియో అది పెట్టారు. అప్పుడే పెట్టేశారు, 80లోనే పెట్టారు. అంజయ్య గారు సీఎంగా ఉంటారు, అంజయ్య గారు క్యాబినెట్లోనే మా తాతగారు. సో 80 అంటే ఇప్పటికీ 40 ఇయర్స్ అయిందా, ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పటికే డబ్బింగ్ స్టూడియోస్ కానీ, ఐ మీన్ రికార్డింగ్ స్టూడియోస్ కానీ ఎంతోమంది టెక్నీషియన్స్ ఇప్పటికీ అక్కడే ఉన్నారు. చాలామంది యాక్టర్లు కూడా అక్కడికి ఇక్కడికి ఇప్పటికీ వాళ్ళు అప్ అండ్ డౌన్ కొడుతూ పనిచేస్తున్నారు, అవునా కదా. సో ఎందుకంటే ఇలా పూర్తిగా వెళ్ళడం అనేది ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు. ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ చాలా టైము, పెట్టుబడి. ఓన్లీ ఫ్రీగా ఎడ్యుకేషన్ పర్మిషన్ ఇచ్చేసారని అందరూ వెళ్ళిపోరు. పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్లస్ అవుట్డోర్ అది మనం వెళ్తే హోటల్లో ఉండాలి. సో మొత్తం అంతా లివింగ్ మారాలి అక్కడికి. నివాసాలు, హీరోలు, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ఇది ఎలా సాధ్యం? అంత త్వరగా సాధ్యపడే విషయం కాదు కానీ, బట్ ఎస్, మనకి హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పచ్చు. భవిష్యత్తు అలా చేయొచ్చు 100%. ఓకే, మూడు రాజధానులు ఇవ్వడంపై మీ అభిప్రాయం బ్రీఫ్గా చెప్పండి. 100% ఇట్స్ వెరీ వెల్కమింగ్ డెసిషన్. ఎందుకంటే అసలు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే అమరావతిలోనే మొత్తం ఉండడానికి ఎవరికి అభ్యంతరం లేదు. బట్ ఇప్పుడు చూస్తే ఒక 30,000 ఎకరాలు భూమి కనబడుతుంది, అక్కడ నేల కనబడుతుంది, అంతే. రోడ్లు లేవు, ఏమీ లేవు. దానికి 100,000 కోట్లు 200,000 కోట్లు కావాలంటున్నారు. ఎక్కడి నుంచి పెడతారు, ఎవరిస్తారు? ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఉన్న పోలవరం కంప్లీట్ చేయడానికే కింద మీద పడితే 55,000 కోట్లు నిన్న శాంక్షన్ చేసింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇది అంటే జీరో నుంచి ఒక నగరాన్ని నిర్మించడం ఏంటి, అది తుగ్లక్ ఆలోచన. 100% చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ రాంగ్. ఆయన విజను ఆయనకు ఉంది డెఫినెట్గా, మనకి హైటెక్ సిటీ వీటన్నిటికీ. బట్ ఇక్కడ ఈ విషయంలో ఆ విజన్ తప్పు క్యాల్కులేషన్ చేశాడు ఆయన. దీనికి 5 సంవత్సరాలు పడితే ఈ లోపల ఏం కావాలి? ఆ విజన్ అక్కడ ఫెయిల్ అయిపోయింది అనిపించింది నాకు. పైగా 3 పంటలు పండుతున్న భూమిని తీసుకుంటాడు ఎవడన్నా? మరి రైతుల పరిస్థితి ఏంటంటే అదే కదా. అందుకనే ఇప్పుడు అంటే వాళ్ళు హ్యాపీగా మీకు అక్కడ మల్లెపూలు తోటలు, అలాగే ఫ్రూట్స్ ప్లస్ వరి సాగు భూములు తీసుకొని వాళ్ళని బంజరు భూముల కింద మార్చేశారు. తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది. అసలు ఎంత అవసరం ఇప్పుడు ఢిల్లీ మొత్తం ఏంటి దేశ రాజధాని, అదే 30,000 ఎకరాలు లేదు, అది 2,000 ఎకరాలు. ఏంటి పిచ్చి అడిషన్? దాంట్లో 9 నగరాలంట అందులో. ఇదేంటిది అసలు? ద హోల్ క్యాల్కులేషన్ వెంట రాంగ్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళని వదలకుండా అక్కడ శాసన రాజధానిగా ఉంది కాబట్టి అమరావతి, దాన్ని కంటిన్యూ చేస్తూ అక్కడ ఈ చుట్టుపక్కల హార్టికల్చర్ సంబంధించిన పరిశ్రమలు
ఈ మన అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఈకి ఈ ల్యాండ్స్ అన్ని అలాట్ చేస్తూ అగ్రికల్చర్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. ఎందుకంటే కృష్ణా గుంటూరు అన్నది అటు పొగాకు కానీ ఇటు మిర్చి కానీ అలాగే ఎన్నో కూరగాయలు కానీ ఇలా చాలా అక్కడ ఫర్టైల్ ల్యాండ్ అది, సాగు భూములు అది, మంచి వాటర్ కృష్ణా నది పరివాహక ప్రాంతం అది. సో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి ఇప్పుడు ఆ 30,000 ఎకరాల్లో వెనక తీసుకునేవాడు తీసుకొని లేదా ఆ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి డెవలప్ చేస్తూ ఓ పక్కన అసెంబ్లీ ఉంటూ దాని శాసన రాజధానిగానే కంటిన్యూ అవుతుంది కదా, అన్నీ అక్కడే ఉండాలి అనుకోవడం అన్నది అది ఇట్స్ రాంగ్ థింకింగ్ అని నా ఫీలింగ్. ఐ టోటల్ సపోర్ట్ త్రీ క్యాపిటల్. వైఎస్ జగన్ ఇప్పుడు చేసేవన్నీ కక్ష సాధింపు చర్యలాగానే చేస్తున్నారు అంటున్నారు చాలామంది, దానికి మీరు ఏమంటారు? రాంగ్. ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడు వాళ్ళే పొద్దులేసి దమ్ముంటే పట్టుకోండి దమ్ముంటే పట్టుకోండి దమ్ము అరే దమ్ముంటే పట్టుకోండి అని వాళ్ళే తొడలు కొట్టి అసెంబ్లీలో చూసాం కదా ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీలో వాళ్ళే చెప్తున్నారు పక్కన దమ్ముంటే పట్టుకోండి అని. మళ్ళీ పట్టుకుంటేనే కక్ష సాధింపు అంటున్నారు, పట్టుకోవాలా వద్దు చెప్పండి పోయి మీరే. పోనీ లేనిపోని కేసులు సృష్టించి బనాయించి ఫేక్ ఎఫ్ఐఆర్లు క్రియేట్ చేసి ఫేక్ కేసులు సృష్టించి వాళ్ళు చేస్తున్నారంటే 100% తప్పది, ఏ ప్రభుత్వం చేసినా తప్పే. అది కాదు కదా, నిర్దాక్షిణ్యంగా గవర్నమెంట్ ల్యాండ్లు 140 ఏకర్స్ ఏంటది యూనివర్సిటీ కింద ఆక్రమించేసేసి అది తీసుకోవడం తప్పేలా ఉంది? అది ప్రజల ప్రాపర్టీ కదా, గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అన్నా వాళ్ళ ఉద్యోగం ఏంటి? ప్రజల ఆస్తుల్ని కాపాడడం, అదే కదా చేస్తుంది. మరి ఇది కాపాడితే దాన్ని కక్షాధింపు చర్య ఎలా అవుద్ది? ఇప్పుడు ఒకడు దొంగతనం చేసేయడం తెలిసింది నాకు, ఓకే నేను అని పట్టుకున్నాను. ఆడి జేబులో వాడు కొట్టేసిన నెక్లెస్ని ట్రైన్లోను కిటికీలోంచి లాగేస్తుంటారు కదా, అలాగే బైకుల్లో వెళ్తుంటే లేడీస్ మెడల్లోంచి ఆడు కొట్టేసాడు చూసి ఆపాను నేను, ఆపి ఆడి జేబులోంచి అది తీసుకున్నాను. అది తీసుకుంటే దీని దొంగతనం అంటారా? నువ్వు కొట్టేసిన దాన్ని నేను నీ దగ్గర తీసుకొని ఆ లేడీకి ఇస్తున్నా, ఆ బాధితురాలకి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్తారు. అవును, నన్ను దొంగ అంటారా అదను దొంగ అంటారా? కామన్ సెన్స్. వీళ్ళందరూ కొట్టేసిన భూములు కాదు అని చెప్పమండి పోనీ, అనట్లేదు అది అనట్లేదు అది అనట్లేదంట. మరి కక్షాధింపు చర్య ఎందుకంటే అంట మేము కొట్టేసినా మీరు సైలెంట్గా చూస్తూ ఉండొచ్చు కదా, మీరు ఎందుకు కేసులు పెట్టుకోవాలి, మీరు ఎందుకు లాక్కోవాలి వెనక్కి? దీనికి కక్ష సాధింపు చర్య అనే ఒక టైటిల్ వేసి మీకు రాంగ్ అన్న మీకు మంచి టైటిల్ వచ్చినట్టు ఉంది, దమ్ముంటే పట్టుకోండి. దమ్ముంటే పట్టు దమ్ముంటే పట్టుకో అంటే రియలిస్టిక్ పట్టుకోండి చూద్దాం. అది ఆల్రెడీ పెట్టుకొని చూడదు, ఇదివరకు వచ్చింది కాబట్టి దమ్ముంటే పట్టుకున్నాను. ఇప్పుడు అంటే రియలిస్టిక్ సంఘటనల ఆధారంగా ఎక్కువ కథలు అల్లుకుని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అట్లా ఇప్పుడు ఇప్పుడున్న రియలిస్టిక్ సంఘటనల మీద అట్లాంటి సినిమాలు చేసే ఆలోచన ఏదైనా ఉందా? అంటే సి నిందటి చెప్పాను కదా, ఒక్కోళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఒక నైపుణ్యం ఉంటుంది. ఇప్పుడు నేను బాబాయ్ హోటల్కి వెళ్తే బాబాయ్ హోటల్ ఇడ్లీ బాగుంటుందిరా, నేను ఇడ్లీ కోసమే వెళ్తాను బాబాయ్ హోటల్కి. ప్యారడైజ్ హోటల్కి వెళ్తే బిర్యానీ బాగుంటుంది అని నాకు తెలుసు. ఇప్పుడు నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి ఏమంటే మంచి దమ్ బిర్యానీ ఇస్తారా అని అడిగితే ఎలా ఉంటుంది? అలాగే మనకి కామెడీ రాయడం తెలుసు, 20 సంవత్సరాలుగా మనం రాసిన కామెడీ ఫిల్మ్స్ వల్లే మనల్ని ఆదరించారు, పేరు వచ్చింది, పేరు ప్రఖ్యాతులు, ఒక నేము, ఒక బ్రాండ్, ఒక ఇది వచ్చింది. సో మనం వచ్చిన పని చేసుకుంటే బెటర్ కదా అన్నది. ఇలాంటివి మనం చూసి ఆనందిస్తా. రియలిస్టిక్ సంఘటన ఆధారంగా ఇవన్నీ నేను నిజంగా చూసి అవి ఆనందించి అప్రిషియేట్ చేసి అభినందించి వీలైతే వాళ్ళ నెంబర్లు పట్టుకొని వాళ్ళకి ఫోన్ చేసి మరీ అభినందిస్తా. కానీ అది నేను తీయాలనుకోను అంతే. ఇలాంటి సంఘటనలు మీకు బాగా అత్యంత మిత్రులైన రామ్ గోపాల్ వర్మ గారు, ఆయనతో మీకు పరిచయం ఎప్పటి నుంచి ఉంటారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నది. మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, గురు. మీ ఫ్రెండ్, మీ గైడు, మీ గురువు. ఈ మధ్య బిగ్ గ్రేడ్ సినిమాలు తీస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? బిగ్ గ్రేడ్ అని అనగానే అంటే
రాము కాదు తను సూపర్ హిట్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా ఇలాగ ఆలోచించేవాడు అంటే ప్రతి వాళ్ళకి ఒక ఫేస్ ఉంటుంది అన్నమాట ఒక రాత్రి పూట కూర్చొని ఒక టీవీ చూస్తూ లేకపోతే ఏదో ఒకటి చదువుతూనో తన ఒక సంఘటన ఇన్స్పైర్ చేసి ఆ సంఘటన ఇన్స్పైర్ చేసి తీసిందే కదా మరి శివ కూడా మరి అప్పుడు ఎందుకు గొప్పోడు అయిపోయాడు ఇప్పుడు అది బి గ్రేడ్ ఎందుకు అయిపోయింది సో అంటే నేను అనుకోవడం ఏంటంటే అదే రాము నేను ఒక రోజు నా ముందు కూర్చొని ఉండగా బాంబేలో నా కళ ముందు జరిగింది చెప్తున్నాను నేను అంటే ఏదో చూస్తూ అతనికి నిశబ్ద అంటే ఒక 16 ఏళ్ల అమ్మాయి 16 ఇయర్ ఓల్డ్ గర్ల్ ఒక 60 ఇయర్ ఓల్డ్ మ్యాన్ తో లవ్ లో పడితే ఎలా ఉంటది అని అప్పటికప్పుడు ఆలోచన వచ్చి మెసేజ్ చేసి అమితాబ్ బచ్చన్ గారికి అప్పటికప్పుడు రాత్రి నా కళ ముందు జరిగింది ఇది ఆయన అప్పటికప్పుడు జిమ్ లో ఎక్కడో ఉంటే ఆయన వచ్చేసి ఆఫీస్కి ఇది 10:30 11 టైం లో వచ్చాడు ఆయన ఆఫీస్ ఆయన ట్రాక్ సూట్ లో వచ్చాడు రాము ఎస్ ఐ లైక్ ది ఐడియా అది ఇది అని అని వచ్చేసి కట్ చేస్తే 1 మంత్ లో షూటింగ్కి వెళ్ళిపోయారు వాళ్ళు కేరళకి నేను ఏంటి ఒక కళ్ళ ముందు ఒక మాయ జరిగినట్టు ఏదో ఒక యథార్థ సంఘటనలో ఒక ఐడియా తీసుకొని అప్పటికప్పుడు దాన్ని అసలు రాము ఎప్పుడు కూడా ఎగ్జైట్మెంట్లో ఉంటాడు ఎగ్జైట్మెంట్ తోటే అతను ఏదో ఒకటే ఆల్వేస్ ఏదో ఒకటి ఎగ్జైట్ అతను అయితే దాన్ని దాని మీద ఇంకా అసలు ఎక్కువ థింకింగ్ ఉండదు అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటాడు అప్పుడు అదే ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పుడు కూడా అలాగే ఆలోచించాడు ఇప్పుడు అలాగే ఆలోచిస్తున్నాడు అయితే ఏంటంటే అప్పుడు అంటే తనకి సలహా ఇచ్చేందుకు ఒప్పుకోను కాదు కానీ టెక్నికల్ వాల్యూస్ అంటాం కదా టెక్నికల్ వాల్యూస్ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాకపోతే అప్పుడు బెస్ట్ క్రాఫ్ట్స్మెన్ని నమ్మేవాడు ఇప్పుడు ఏంటి కెమెరా అంటే ఏ కెమెరా తీసిన సినిమాదేగా లైటింగ్ అవసరం లేకుండా సినిమాలు తీయడం ఏ కెమెరామన్ మన ఒకటే కదా కెమెరామెన్కి మనం అంత రెమ్యునరేషన్ చెంది పెట్టుకోవాలి అనే ఒక అది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కువ తెలిసిపోతే వచ్చే నష్టం అది నా ఫీలింగ్ అలాగా తప్ప తను అదే యథార్థ సంఘటనల ఆధారంగా ఇప్పుడు ఏమి చేస్తున్నాడు తను శివ కూడా అలా చేశాడు కంపెనీ అదే యథార్థ సంఘటన ఆధారమే కాదు కూడా రిలేషన్ బిట్వీన్ చోటా రాజన్ అండ్ దావూద్ ఇబ్రహీం అది కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్స్ ట్రూ ఇన్సిడెంట్స్ ట్రూ క్యారెక్టర్స్ని బేస్ చేసి చేశాడుగా ఇప్పుడు అదే రాము అదే థింకింగ్ అదే ఎగ్జైట్మెంట్తో ఏ ఎగ్జైట్మెంట్తో కంపెనీ తీశాడు అదే ఎగ్జైట్మెంట్తో ఎట్ మర్డర్ కూడా తీశాడు సో దాంట్లో అప్పటికి ఇప్పటికి తనను తను ఎట్ మార్చుకుంది ఏం లేదు అదే థింకింగ్ మీ ఇద్దరు మంచి ఓట్కా ఫ్రెండ్స్ అనుకుంటా బాగా అలా కాదు బట్ ఏంటంటే ఇవాళ రేపు ఏంటి అప్పుడు ఒక టీము ఒక కథ అప్పుడు నా తెలిసి ఎందుకంటే అప్పుడు నేను రామ పక్కన ఉండేవాడిని కదా అనురాగ్ కశ్యప్ అలాగే జయదీప్ సహాని అని ఇంకో రైటరు చాలామంది ఉండేవాళ్ళు రైటర్లు చాలామంది హెడ్స్ ఉండేవాళ్ళు ఒక డిస్కషన్ ఉండేది ఒక డిబేట్ ఉండేది చాలా విషయాలు వివేదించేవాళ్ళు తిను ట్రై టు కన్విన్స్ అంటే సినిమాలో ఎప్పుడు కూడా ఒక కథలో రెండే మార్గాలు ఉంటాయి అవతలన్నా కన్విన్స్ చెయ్యి నువ్వన్నా కన్విన్స్ అవ్వు ఇంత రెండే మనం అనుకున్నదే సినిమా అనుకుంటే తప్పు మనకు నచ్చిందే సినిమా అనుకుంటే తప్పు ఇక మన సినిమా తీసేదే ప్రేక్షకుల కోసం వాళ్ళకి నచ్చాలి అఫ్ కోర్స్ అందరినీ మనం పేరు పేరుని అడిగి మనం తీరాం కాబట్టి ఒక టీం ఫామ్ చేసుకుంటాం ఆ టీంలో డిస్కషన్లు పెట్టి అవి ఇప్పుడు లేవని నా ఫీలింగ్ అంటే రాఘవపురం గారు కాంట్రవర్సీ ఏరు కోరి తెచ్చుకుంటాడు అంటారు మీరేమంటారు అదే కదా నేను చెప్పాను అమ్మరి మరి అప్పుడు ఉందిగా అప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఇదే కంపెనీ అప్పుడు దావూద్ ఇబ్రహీం వైపు నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి థ్రెట్స్ ఇవి అవి అప్పుడు కూడా మరి రాసింది కదా మీడియా అది కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్టేగా ఆ తర్వాత తీసిన ఫిలిమ్స్ కూడా ఇప్పుడు ఒక 16 ఏళ్ళ అమ్మాయిని 65 ఏళ్ళ అమితాబ్ బచ్చను లిప్ కిస్ చేయడం ఏంటి అది కాంట్రవర్సీ అయ్యిందిగా
అది కూడా మరి 15-20 ఇయర్స్ బ్యాక్ జరిగిందేగా. సో హీఈస్ నెవర్ అంటే తనని తను ఏదో ఇప్పుడు ఒక పాపులారిటీ కోసమో ఇంకో దానికోసమో ఒక రూపాంతరం చెంది తన ఒక కొత్త రూట్లోకి వెళ్తున్నాడు అన్నది రాంగ్ అంట. ఇప్పుడు అవి వర్కౌట్ అవ్వట్లేదు, అప్పుడు వర్కౌట్ అయ్యాయి అంతే. రిజల్ట్ తేడా తప్ప మనిషిలో ఎటువంటి తేడా లేదు. ఓకే, నౌ మేబీ ఏదన్నా తేడా ఉంటే కనుక మేబీ తను ఓకే నేను అనుకుందా తీసేయడమే బెటరు. 100 మందితో 10 మందితో డిస్కస్ చేసినా పెద్ద ఉపయోగం లేనప్పుడు నేను అనుకున్నది తీసేయడం బెటర్ కదా. అంటే అప్పుడు సినిమాలు వేరు, అప్పుడు ట్రెండ్ వేరు, కానీ ఇప్పుడున్న ఇప్పుడు అంటే ఆయనకి రాను 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 ఆ బ్యాడ్ ఎక్కువ తీర్చేసుకుని అందరి తేట కాంట్రవర్సీ కనిపించుకున్నప్పుడు ఒక మిత్రుడిగా మీరు ఒక గైడ్గా ఒక ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఇచ్చి ఏదన్నా కానీ ఇలా ఎందుకు రాము నువ్వు ఇట్లా చేయటం ఇది ఇలా చేస్తే బాగుంటుంది అట్లా ఎప్పుడైనా డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. అసలు అంటే రాముని అతి దగ్గరగా చూసిన వ్యక్తిగా తనకు అస్సలు ఎటు నచ్చిన విషయం ఏదైనా ఉంటే సలహా ఎప్పుడు సలహా పాటించారు. సలహా ఇస్తే మనం శత్రువు అయిపోతాం. ఓకే 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 అంటే హీ డజంట్ లైక్ అంటే ఇప్పుడు రివ్యూస్ గురించి ఒకసారి వచ్చిన టాపిక్ ఆ రివ్యూ రాసేవాడు వాడు నాకంటా గొప్ప దర్శకుడు అయ్యి ఒక స్పీల్బర్గో ఒక మణిరత్నమో లేకపోతే ఇంకోటి అంటే తను రెస్పెక్ట్ చేసే ఓకే ఒక మార్టిన్ స్కార్సెసియో వాళ్ళు రాస్తే ఇప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాలి ఎస్ అతను రాశాడు కాబట్టి ఇప్పుడు నా పందా మార్చు తన సీరియస్ తీసుకుంటా. వాళ్ళు ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని. సో తనకండా ఎవరో ఫిల్మ్ మేకింగ్లో కానీ ఇప్పుడు ఏ విషయంలో ఇప్పుడు నేను గొప్పని నేను తనకు సలహా ఇవ్వగలను ఒక స్నేహితుడిగా ఒక వెల్ విషర్లాగా తప్ప. ఓకే, నాకు తనకన్నా ఎక్కువ సక్సెస్ నేను చూడలేదు, తనకన్నా గొప్ప మేధావి నేను కాదు, తనకన్నా గొప్ప టెక్నీషియన్ నేను కాదు, మరి సలహా ఇవ్వడానికి నేను ఎందుకు పనికి వస్తా అని తన మైండ్లో ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఈ మధ్యన కొంచెం మార్పు వచ్చింది నాకు ప్రాణంలో. అంటే ఇదివరకు కాంట్రోల్ క్వశ్చన్ అడిగి మరీ వేయించుకునేవారు, ఏ క్వశ్చన్ కానీ సమాధానం. ఈ మధ్య కొన్ని క్వశ్చన్ చేసి ఈ మధ్యన తీసేసి టీవీలోనేంటి యూట్యూబ్ ఛానల్కి ఏంటి మార్పు కనిపించింది కొంచెం. నా ఫస్ట్ ఒకవేళ నాకు సలహా ఇచ్చే అవకాశం వస్తే సలహా అడిగితే ఏంటి నీ ఉద్దేశంలో వెంకట్ ఇప్పుడు చెప్పు వేర్ డూ యూ థింక్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అని నన్ను అడిగితే నేనేం చేస్తే నువ్వేం కోరుకుంటున్నావు అసలు నే అని వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్పదలుచుకుంది ఇదే ఫస్ట్. ఒకప్పుడు రంగీలా ఈ టైంలో పోస్ట్ రంగీలా హైదరాబాద్ రాముగారు ఇప్పుడు వస్తున్నారు అని నాకు మీడియా వాళ్ళు నా ఫోన్ పట్టుకొని నాకు ఎవరికి దొరికేవాడు కాదు, ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు. ఒక్కసారి దూరం నుంచి కనుచూపు మేర రామ్ గోపాలం చూసినా చాలు రాము అనేవాడు అన్రీచబుల్ అన్ట్రేసబుల్, అతను రీచ్ అవడమే కష్టం అన్నట్టు ఉండేది మీడియా. అవును, ఓకే. దానికోసం నాకు నేను రాముకు చెప్పాలన్న ఒక్క ఇంటర్వ్యూ బాస్ ఒక్క ఇంటర్వ్యూ అని కన్వెన్స్ చేస్తారు. నన్ను అడిగేవాళ్ళు నన్ను అడిగేవాళ్ళు అందరూ రాముకి ఇష్టం ఉండదు గురు వదిలేసి. ఇప్పుడు ఇదే మన భాస్కర్ పట్ల అప్పుడు ఈనాడులో పనిచేసేవాడు రవికుమార్ ప్రముఖ రైటర్ కూడా అలా ఇలాగా నాకు వీళ్ళందరూ అప్పటి నుంచి ఫ్రెండ్స్. సో అలాగే చాలామంది మీడియా మిత్రులు ఇంపాసిబుల్, వాళ్ళకి దొరికేవాడు కాదు, ఒక రేర్ కమాడిటీ. ఏదైతే మనకు దొరకదో దాని మీద వ్యామోహం మనకి పెరుగుతుంది. ఓకే, దానికి డిమాండ్ పెరుగుతుంది. సో అలాగా వాళ్ళు అర్రులు దాచిపోయేవాళ్ళు, దేశ్టు యూనో వాళ్ళు తప్పించిపోయేవాళ్ళు. రంగ ఒక్క ఇంటర్వ్యూ ఇస్తే చాలు, 10 నిమిషాలు మాట్లాడితే చాలు. ఆ 10 నిమిషాలు మాట్లాడేది సెన్సేషన్ అయిపోయేది. ఇప్పుడున్న రేర్గా అతను కెమెరాలకో మీడియాకో చిక్కేవాడు రేర్గా, దొరికేవాడు కాదు అసలు. ఇప్పుడు క్వైట్ కాంట్రాస్ట్. ఇప్పుడు కెమెరాలో తప్ప అతను ఎక్కడ కనపట్టలేదు. అంటే నన్ను అడిగితే ఫస్ట్ యూ షుడ్ కట్ ఆఫ్ ఆల్ దిస్, యూ షుడ్ బికమ్ అ రేర్ కమోడిటీ అగైన్.
అంటే ఒక అరుదైన వస్తువు అయి ఊగా ఉండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు విరివిగా దొరికే వస్తువు అయిపోయాడేమో. అంటే రామ్ గోపాల్ వర్మని మీడియాకి దూరంగా ఉండమంటున్నారా మీరు? ఎస్ ఉండమంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నా కదా డిమాండ్ అండ్ సప్లై, సప్లై ఎప్పుడైతే తగ్గిపోతే డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్కి ప్రతి దీనికి వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల తను తగ్గిపోతున్నాడని ఎట్లా నా ఉద్దేశం కాదు కానీ బట్ డిమాండ్ తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా సలహాలు ఇచ్చారండి ఆయనకి? అసలు చెప్పాక ఇప్పుడే ఒకవేళ అడిగితే ఒకవేళ ఇది కనుక రాము చూస్తుంటే ఇదే నా సలహా, నువ్వు మీడియాకి దొరకద్దు, ఏ ఇంటర్వ్యూ ఇవ్వద్దు, ఒక వన్ ఇయర్ నీ వరకు చెక్కద్దు. అప్పుడు ఆ తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ నీ ఎంట్రీ ఎలా ఉంటుందో చూసుకో ఒకసారి. ఇది మీ సలహా? ఇది నా సలహా. తర్వాత ఆయన మీద బయట కామెంట్ చేసుకొని తిట్టుకోవడం, ఇలా నా రియలిస్టిక్ సినిమాలు తీస్తే వాళ్ళ హర్ట్ అయితే తిట్టడం, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆయన మీద వరుసగా ఈ కరోనా టైం 4-5 సినిమాలు వచ్చినాయండి. ఆయన మీద? ఆయన మీద, రామ్ గోపాల వర్మ మీద. ఓకే. రాంగు గోపాల వర్మ అని ఒకడు, రామ్ గోపాల వర్మ అని టైటిల్ ఒకటి, ఇట్లా అన్ని ఆయన మీద మొత్తం క్యారెక్టర్. మన శకల శంకర్ దాంట్లో 3-4 సినిమాలు చేసినట్టున్నాడు దాంట్లోనే. దాని గురించి మీరేమంటారు? సిసి అంటే స్టిల్ హీ అంటే దాన్ని బట్టి మనకేమర్థమైంది ఈరోజుకి ఆయన ఏదో రకంగా జనాలను ఎగ్జైట్ చేస్తున్నాడు. ఫిలిం మేకర్స్ని ఒకసారి ఒకప్పుడు సినిమాలు తీసి ఎగ్జైట్ చేశాడు, ఇప్పుడు సినిమాలు తీయడం కోసం ఇంకోళ్ళు ఆయన మీద కథా వస్తువుగా మారి ఎగ్జైట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. బికాజ్ తన ఫిలాసఫీ ఇవాళ ఎందుకు టీనేజర్స్ మా సిస్టర్ డాటర్స్ వాళ్ళు వెళ్తే ఎట్ వైజాగ్కి వాళ్ళంటే సినిమా చూడరు. ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి రాము సినిమాలు తీస్తే టికెట్ కొనరంట. రాము ఇంటర్వ్యూ ఇస్తే రోజు రాత్రి మావయ్య నేను పడుకునే ముందు రాము ఇంటర్వ్యూ చూసి రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూసి పడుకుంటానని చెప్పింది. షీ జస్ట్ 18-19 ఇయర్స్ ఓల్డ్. తను మాట్లాడే విధానం, తనిచ్చే సమాధానం, రెగ్యులర్ రొటీన్ సమాధానాలు కాకుండా తను తను నమ్మింది తను చేస్తాడు మాట్లాడతాడు. హీ డజంట్ కేర్, తనకు నచ్చినట్టు తను బతుకుతాడు. అతని ఫిలాసఫీ నచ్చే యూత్ ఈరోజుకి లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. అతనికి పర్సన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బాబా అయిపోయాడు. ఆశ్రమం లేదు కానీ ఆశ్రమం అది ఆ విభూదులు విభూదులు ఇవి అవి లేవు కానీ తనొక బాబా అయిపోయాడు. అంటే సి ఎనీ ఆశ్రమం కానీ లేకపోతే ఒక పీఠాధిపతి గారి వాళ్ళు బోధించేది ఏంటి, ఒక తత్వం. ఆ తత్వాన్ని నమ్మేవాళ్ళు అతనికి భక్తుల కింద మారిపోతారు. అలాగే రాము చెప్పేది కూడా ఒక తత్వం. రాము తత్వం ఉంది అది అతనికి. అతనికి భక్తులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ సినిమాలు చూడరు. అంటే మోస్ట్ పాపులర్గా ఉన్నది ఏదన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తాం దాని మీద సెటైర్గా ఒక ట్వీట్ చేయడం, కంగనా ఒక ట్వీట్ ఇట్లా అవన్నీ అప్పుడప్పుడు రాము గారు చేస్తూ ఉంటారు కదా సార్, అవన్నీ వాటి గురించి ఎందుకు అది తన్ను అడగాలి ఎందుకు జరుగు చేస్తున్నాడు నేను అంటే ఎవరున్నా అంటే తను చెప్తున్నా కదా. ఫస్ట్ పాయింట్ నో రూల్స్, లైమ్ లైట్లో ఉండాలి. నో రూల్స్ ఏం చేయకూడదా? ఏం మీడియా రాస్తే ఓకేనా? మీడియా జోకులు చేస్తే ఓకేనా? న్యూస్లో వేస్తే ఓకేనా? అడ్డే మాట్లాడితే తప్ప ఏం మరి పత్రికల్లోనూ టీవీల్లోనూ న్యూస్ బులెటిన్స్లోనూ వచ్చి మరి వాళ్ళు అంతకన్నా అద్దారణంగా మాడుతున్నారు కదా. మరి నేను మాట్లాడితే మాత్రం ఎందుకు తప్పు అయిపోయింది? ఎందుకు బూతులు పెడుతున్నారు? ఇది రామ మీడియా. సో దానికి అది అది తన దానికి తను అడిగే లాజిక్కి 100% రైట్ ఉంటుంది అంతే. సో అతన్ని నాకు అర్థమైంది ఒకటే, లీవ్ ఇమ్ అలోన్. అతను మా నాన్న అతన్ని వదిలేస్తే బెటర్, లెట్ హిమ్ లీవ్ ద. ఎందుకంటే ఇప్పుడు అర్జెంటుగా అతన్ని మార్చి మనం ఏదో ఇచ్చేయాలని కూడా వేస్ట్. లెట్ హిమ్ లీవ్ ద వే హీ వాంట్స్ టు లీవ్. భవిష్యత్తులో రాము గారు ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? అందరు చెప్పేది ఎట్నేనే చెప్తా, మళ్ళీ కంపెనీ చేస్తే బాగుంటుంది, మళ్ళీ రంగీలా చేస్తే బాగుంటుంది, మళ్ళీ క్షణక్షణం చేస్తే బాగుంటుంది. మనం కోరుకున్నంత మాత్రాన అతను చేయడు, అతను అనుకున్నది అతను చేస్తాడు. సో ఈ కోరికలు ఇవన్నీ వేస్ట్. సరే మన విషయానికి వద్దాం. మీ ఫస్ట్ ఫస్ట్ తోకలేని పెట్ట
సంధ్య 35 ముందు చూసట్టున్నాను బాగా గుర్తు నాకు ఆ సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 ఇయర్స్ అయ్యింది మీ దాదాపు మీ కెరీర్ ఫస్ట్ ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నిర్మాత అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ నిర్మాతకు ఎందుకు కోరుకున్నారు అసలు ఎందుకు అవ్వాలి మళ్ళీ కంటిన్యూ చేశారు తర్వాత 2014 చూడండి అంటే 2014 మళ్ళీ నిర్మాత అంటే అప్పటికి నిర్మాతకి ఇప్పటి నిర్మాతకి తేడా ఉంది ఇప్పుడు ఓన్లీ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అప్పుడు క్యాష్ ప్రొడ్యూసర్ అంటే మనం మన ఉన్న ఆస్తులు తాకడి పెట్టి ఇది పెట్టి అయితే మెయిన్ కారణం ఒకటే ఇప్పుడు బిగ్ బిగ్ హీరోస్ తోటి అన్ని సినిమాలు అయిపోయి చేసి పెద్ద కథలు పెద్ద పెద్ద బడ్జెట్లు దూకుడు దాకా అదే పరిస్థితి కదా 2000 దూకుడు తర్వాత బాద్షా 2013 ఆ తర్వాత నాకేమనిపించింది ఇదేంటి మనకు చిన్న కథ ఒక క్యూట్గా ఒక కాన్సెప్ట్ తోటి అదే కామెడీ అవ్వచ్చు ఒక క్రైమ్ అవ్వచ్చు ఒక సెంటిమెంట్ అవ్వచ్చు ఎందుకు మనము తీలేము అని బాద్షా తర్వాత నాకు అనిపించి అప్పటికే బిగ్ ఫిల్మ్స్ అన్నీ అంటే మన ఓన్లీ పెద్ద సినిమాలే బిగ్ బడ్జెట్ సినిమాలే రాయగలడు కోన చిన్న సినిమాలు ఏమీ రాయలేడు కాన్సెప్ట్స్ బిగ్ హీరోస్ కాన్సెప్ట్స్ చేయరు వాళ్ళకి అన్నీ కావాలి ఆల్ మసాలాలు ఉండాలి అందుకోసమని నాకు ఒక మంచి పార్ట్నర్ ఎంవీవీ దొరకడం వల్ల మళ్ళీ నిర్మాతగా ఆయన కూడా అదే అన్నాడు సార్ కాన్సెప్ట్ సినిమాలు తీద్దాము రెగ్యులర్గా కాకుండా నాకు వచ్చింది పోయింది కూడా నేను చూడను అని అంటే అందుకనే ఆయన కోసం మళ్ళీ నేను నిర్మాతగా మళ్ళీ నేను అవతారం ఎత్తాల్సి వచ్చింది బట్ ఈసారి ఏంటంటే నేను రాస్తేనే తీస్తాను అంతకుముందు నేను నిజం చెప్పాలంటే తోకలేని పెట్టా ఇప్పుడు నన్ను అడిగితే కథ కూడా తెలియదు నాకు గుర్తులేదు బికాజ్ నేను క్రియేటివ్గా నాకు ఏ సంబంధం లేదు సో ఇప్పుడు మనకి ఒక ఒక కథ అంటే ఇలా ఉండాలి స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి డైలాగ్స్ ఇలాంటి డైలాగ్స్ ఇష్టపడతారు ఇలాంటి కామెడీ ఉండాలి అనే 97 నుంచి 2014 వరకు అంటే 17 సంవత్సరాలు ఒక అనుభవం గడించిన తర్వాత అప్పుడు మళ్ళీ మన రాష్ట్రాన్ని తీద్దాము అందుకని మళ్ళీ ఇప్పుడు క్రియేటివ్ ప్రొడ్యూసర్కి మారి కథ మీ చేతిలో ఉంటుందని టోటలీ ఉంటే ఉంటేనే చేస్తాను ఇలా చేయను మధ్యలో మీరు డబ్బు ఒకటి అవును నేను ఏదో 3 అక్షరాలతో సినిమా డబ్బు ట్రై చేశారు డైరెక్షన్గా ఒకటి ఆ సినిమా అయిపోయింది సినిమా షూటింగ్ అయిపోయిందండి షూటింగ్ రెడీ కాపీ రెడీ ప్రొడ్యూసర్ పారిపోయాడు ఎన్నాళ్ళు ఇప్పుడు సార్ అది జరిగింది ఇది 2009 అనుకుంటా 2009లో నాన్ అవల్ అదు తమిళ్ అండ్ తెలుగు నేను నేను ఆమె తను నేను తను ఆమె నేను తను ఆమె ఓకే నేను తను ఆమె అని మాధవను శమిత శెట్టి సదాఫ్ సునీలు సాయిజి షిండే మీ డైరెక్షన్ లో నా డైరెక్షన్ తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్ తీసా షూటింగ్ కూడా టూ లాంగ్వేజెస్ సినిమా రిలీజ్ నోచుకోదండి అయిపోయింది సినిమా రిలీజ్ అయితే నా ఫస్ట్ డైరెక్షన్ అవడం వల్ల నేను పైగా నాకు తెలిసి 40 డేస్ ఫినిష్ చేశా 40 డేస్ ఇంక్లూడింగ్ సాంగ్స్ ఓకే చేసా నా ఫస్ట్ ఫిల్మ్ వల్ల ఈటీవీ వాళ్ళు కొనేసుకున్నారు అమ్మేశాడు అన్నీ అమ్మేశా కూడా అడ్వాన్స్ కూడా అగ్రిమెంట్లో అడ్వాన్స్లో అన్నీ అయిపోయి అతని పేరు గౌరవ్ శర్మ ఆ ప్రొడ్యూసర్ ఆ తర్వాత 1 ఫైన్ డే అంతర్ధానం అయిపోయాడు మాయమైపోయాడు ఓకే మాయమైపోయారు మాకు ఈ రోజు దాకా కనపడలేదు కెన్ యూ బిలీవ్ ఈరోజు వరకు ఆగిపోయింది అందుకే అతను ఎక్కడో తెలియదు మాయం మళ్ళీ ట్రై చేయలేదు సార్ డైరెక్షన్ సైడ్ మీరు అసలు అంటే చేద్దాం అనుకున్నాను తర్వాత ఇంకా ఇంకా బిజీ అయిపోయి 2009 తర్వాత అప్పుడే కలిసి అదుర్స్ వచ్చింది అదొక కథ ఈ కథలు పెద్ద 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 వెళ్ళిపోయి అంటే పెద్ద పెద్ద బండలు బరువు బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోవడం ఇవి అయిన తర్వాత చేద్దాం దీని తర్వాత చేద్దాం ఇలా పుష్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడు ఈరోజు వరకు దేవుడి దయ వల్ల ఈరోజు వరకు గ్యాప్ లేదు నా సినిమా రిలీజ్ లేని సంవత్సరం లేదు ఒక సంవత్సరం అయితే 2 3 ఒక సంవత్సరం కనీసం ఎవ్రీ ఇయర్ 1 1 1 1 ఫిల్మ్ వస్తూనే ఉంది ఆ గ్యాప్ దొరికి ఒక సంవత్సరం పాటు 6 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేసుకోవాలి నేను ఒక యథార్థ గాథ తీయడానికి ఫిక్స్ అయ్యా స్టోరీ రెడీ యథార్థ గాథ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అందులో
ఒక ట్రూ స్టోరీ. ఎవరి స్టోరీ? నా స్టోరీ. ఓకే. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఇది ఇది చాలా సెన్సేషనల్ అవుతుంది అని నా నమ్మకం. అంటే ఇండస్ట్రీ ఉంటుందనే అది మొత్తం అంతా ఉండదు. నా కాలేజ్ తర్వాత లైఫ్లో కొన్ని జరిగే కొన్ని సంఘటనలు లైఫ్ రిస్క్ చాలా పెద్ద రిస్క్ చేశాను నేను ఒక ఒక ఫ్రెండ్ కోసం. అది నా అదృష్టం బాగుండి బయటపడ్డా, లేదంటే నేను జైల్లో ఉండేవాడిని 7 సంవత్సరాలు. అలాంటి రిస్క్ చేశాను. మర్డర్ చేశారండి? ఏదో చేశాను. ఓకే. ఇప్పుడు అది సినిమా పరంగా చెప్తా కదా, అప్పుడు పోలీసులు కేసు పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకోవచ్చు వాళ్ళు. అంతే అంతే. వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఆధారాలు ఇవన్నీ మళ్ళీ దొరకాలి కదా, దొరకాలి కావాలి, అది దొరకాలి కదా వాళ్ళకి. అటువంటి పెద్ద రిస్క్. దాంట్లో ఎగ్జైట్మెంట్ ఉంది, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, దాంట్లో కొంత ఫిక్షనలైజ్ చేశాను. దీంట్లో ఒక లవ్ స్టోరీని యాడ్ చేశా. ఇట్స్ ఎ జర్నీ ఫిల్మ్. మీకు లవ్ స్టోరీ ఉందండి? ఇప్పుడు నా లైఫ్లోనే లవ్ స్టోరీ ఉందిగా. నేను కాలేజీలోనే ఫైనల్ ఇయర్లోనే నేను పారిపోయి పెళ్లి చేసుకున్నా మా క్లాస్మేట్ని తీసుకెళ్ళిపోయి. ఆవిడే నా వైఫ్. నా పెళ్ళికి ఉంది 6 మంది నా ఫ్రెండ్స్. మా మదర్ లేరు, మా ఫాదర్ లేరు, మా తాత అప్పుడు గవర్నర్ బాంబేకి. ఓకే. ఆయన కూడా ఫోన్ చేసి చెప్పా తాతయ్య పెళ్ళి అయిపోయిందని. ఆయన నవ్వాడు. ఆయన అవి నెక్స్ట్ ఫ్లైట్ బయలుదేరి వచ్చాయని రాజ్భవన్ నుంచి కారు పంపించి ఫ్లైట్ దగ్గర కారు వచ్చింది. ఇలాగ నా లైఫ్లో కూడా ఉంది అడ్వెంచర్. నా మీద పోలీస్ కేసులు, మా కూతుర్ని ఎడ్లేపు కలిపాడని మా మామ పోలీస్ స్టేషన్లో పోలీసులు చేజులు. వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం వారిచ్చా కొంచెం అరచు క్యాస్ట్ వేరు. ఓకే. దాంతో వాళ్ళ ప్రాబ్లం అది. ఓకే ఓకే. ఈ టైంలో కూడా క్యాస్ట్ ఏంటండి ఓని మేము. సరే, మొత్తానికి మా ఓన్లీ 6 మంది ఫ్రెండ్స్. ఓకే ఓకే. నా పెళ్లికి ఉంది అంతే. సో సో నా లైఫే ఏంటో ఒక సినిమా. ఓకే ఓకే. నా లైఫ్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దాన్ని మీరే డైరెక్షన్ చేయాలనుకుంటున్నా? నేనే చేయగలను. నేను చేస్తేనే దానికి న్యాయం చేయగలను. ఓకే ఓకే. వీటన్నిటి మధ్యలో ఒక క్రైమ్ ఇప్పుడు చెప్పాను కదా ఇది. సో ఇవన్నీ ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్స్ అందరం కలిసి ఓకే ఒక జర్నీ, ఒక క్రైము, దాని నుంచి బయటపడడం. ఇలాగ అది అంటే ఇది చాలా ఒక సినిమా కన్నా ఒక దిల్చాతాయ లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఒక క్రైమ్. మీ కథ మొత్తం ఒకసారి అలా పిక్చర్ పెట్టుకుంటున్నారు. టైటిల్ ఏమైనా అనుకున్నాను సార్? దీనికి ఇంకేం అనుకోలేదు. అనుకోలేదు, చూస్తా యాప్ట్గా ఉంటుంది ఏదో ఒకటి. అది మీ అమ్మ సత్యనారాయణ గారు మీరు కలిపి చేస్తారా? చూద్దాం. ఇంకా నేను అక్కడ దాకా నేను స్క్రిప్ట్ అయితే నేను ఆల్రెడీ రాసా. ఈ కరోనా టైంలో రాశారా అది? ముందే రాశాను. ఫస్ట్ ఓటీటీకి ఇద్దాం అనుకున్నాను. ఒక ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్కి సీఈఓకి చెప్పా కదా, వాడు ఎగ్జైట్ అయిపోయి అగ్రిమెంట్ కూడా పంపించాడు. ఓకే. పంపించేసాడు. 4 crores బడ్జెట్ ఇచ్చాడు వెబ్ ఫిల్మ్ కింద తీసేయమని. నేను సంతకం పెట్టాలి రేపు పొద్దున ఆలోచించా. లేదు, ఇది సినిమా కింద తీయాలి, దీన్ని ఓటీటీ వెబ్ సిరీస్ కింద అయితే ఎక్కువ స్టోరీ చెప్పుకోవచ్చు కదా, డీటెయిల్గా చెప్పుకోవచ్చు. వెబ్ సిరీస్ కూడా కాదు, రీచ్ ఎక్కువ మందికి చేరాలంటే సినిమానే. ఓకే. సినిమాకి ఓటీటీకి రీచ్ తేడా ఎంత తెలుసా? 100 సినిమా అయితే 20 ఓటీటీ. ఓకే. ఎందుకట్లా? ఎందుకంటే ఈ సబ్స్క్రిప్షన్స్ నెట్ఫ్లిక్స్లు, ఆహాలు, అమెజాన్లు ఉన్న పాపులేషను ఈజ్ లెస్ దాన్ 20%. ఓకే. లెస్ దాన్ 20% ఇండియాలో. ఓకే ఓకే. స్మాల్ టౌన్స్, టౌన్స్, విలేజెస్, సిటీలో కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళెవ్వరికి అమెజాన్లో తెలియదు, నెట్ఫ్లిక్స్లో తెలియదు. మరి మీ సినిమా నిశ్శబ్దాన్ని ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేశారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా కదా అది, ప్రపంచవ్యాప్తం కదా, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఉన్నోళ్ళే చూడగలరు. సో అటు యూరప్ అవ్వచ్చు, ఇంకో దేశం వచ్చు, ఇంకో దేశం వచ్చు, ఆల్ ఓవర్. సో కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అయింది, వాళ్ళ ప్రైజ్ ఇచ్చారు మాకు, బిగ్ ప్రైజ్ ఇచ్చారు, ఇచ్చేసాము.
ఆ సినిమా అసలు ముందు కసేపు ఓటీటీ అంటారు, కసేపు థియేటర్లు అంటారు, అదే గజిబిజి క్రియేట్ చేశారు దానికి. అంటే గజిబిజి గందరగోళంరా అసలు ఫస్ట్. అదే ఎక్కువ మీదే ఎక్కువ బాగా డిస్కషన్ జరిగింది. ఒక రోజు ఏమో ఓటీటీ అంట, ఒక రోజు లేదు డైరెక్ట్ నేను రిలీజ్ చేస్తానని మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం, మళ్ళీ తర్వాత క్లారి మళ్ళీ ట్విట్టర్లో మీరు మళ్ళీ పోస్ట్ పెట్టడం, ఇట్లా అన్ని జరిగింది కదా దాని గురించి. అంటే గజిబిజి గందరగోళంలో అందరిని కరోనా దూసేసింది. ఇప్పుడు ఏంటి ఒక అందరికి ఒక కన్ఫ్యూజను, మనం ఓటీటీలో రిలీజ్ చేస్తే మనం చిన్న సినిమా అయిపోద్ది, ఇది చేయొచ్చా చేయకూడదా, చేస్తే మనం ఏమైనా చిన్నవాళ్ళం అయిపోతామా అని ఆర్టిస్టుల భయం. అలాగే డైరెక్టర్స్గా రైటర్స్గా లేకపోతే ప్రొడ్యూసర్గా మాకు ఇదేంటి చిన్న సినిమా అనుకుంటారా, ఏంటి కకృతి పడే అమ్మేసా అనుకుంటారా, చేయొచ్చా చేయకూడదా అంటే తర్వాత అక్షయ్ కుమార్ సైన్డ్ ఫర్ ఓటీటీ, ఓహో చేసాడే, అయితే పెద్దలు కూడా వస్తున్నారా చేద్దాం, అక్షయ్ కుమార్ క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్, నో 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 చేయట్లేదు చేయట్లేదు నాని, నువ్వు చేస్తున్నావా అదే కోనగారు ఇంకా ఆలోచిస్తున్నావు అని, ఓహో నో విఆర్ నాట్ డూయింగ్, మళ్ళీ ఎట్ వాడెవడో చేయడం అనౌన్స్మెంట్, ఒక పెద్దోడు వచ్చేస్తుందంట, ఎస్ మేము కూడా చేస్తాం, ఇలాగ చేస్తాం చేయదు చేయదు, చిన్నవాళ్ళం అయిపోతావా పెద్దవాళ్ళం అయిపోతావా, డబ్బులు కాదు క్వశ్చన్, ఇమేజ్ ఇమేజ్ తగ్గిపోతుంది కదా, మన ఆర్టిస్ట్ ఇమేజ్ తగ్గించిన వాళ్ళు అవుతాం, మన బ్యానర్ ఇమేజ్ తగ్గించిన వాళ్ళు అవుతాం, ఇలా గందరగోళం అంతే తప్ప ఆ గందరగోళం ప్రపంచమే ఉంది. మీకు ప్రాఫిటబుల్ సార్ ఆ సినిమా నిజంగా? వెరీ ప్రాఫిటబుల్, వెరీ వెరీ ప్రాఫిటబుల్, ఓకే వెరీ ప్రాఫిటబుల్. అప్పుడు ఆ ఓటీటీలో నాని సినిమా, వి సినిమా కానీ, రాజ్ తరుణ్ సినిమా, ఓరేపుచ్చి కానీ ఇప్పుడు మళ్ళీ థియేటర్లో రిలీజ్ అవుతాయి. ఒకటి 31వ తారీఖు రిలీజ్ అవుతుంది, రెండు సినిమాలు రిలీజ్ అవుతుంది, జనవరి 1 ఒకటి రిలీజ్ అవుతుంది, వి కూడా అవుతుంది. ఇది కూడా యాక్చువల్ అయితే చేయాలి, 100 డేస్ క్లాజ్ ఉంది, 100 డేస్ తర్వాత చేసుకోవచ్చు థియేటర్లోని. ఓకే 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 ఓకే, ముందు అది ఒప్పుకున్నారు అమెజాన్ వాళ్ళు, ఉంది క్లాజ్, బట్ డెసిషన్ అన్నది మా పార్ట్నర్ చేతిలో ఉంది, ప్లస్ కొనుక్కున్న వాళ్ళ చేతిలో ఉంది, పిలిచి అసలు అది కూడా చేయాలి, కనీసం మల్టీప్లెక్స్ చేయాలి. దానికి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్ నిశ్శబ్దం సినిమాకి? అదే అది చెప్పే కదా, ఫస్ట్ టైము మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మనకు సంబంధమైన జోనర్ నుంచి బయటికి వెళ్ళి ఒక యూ విల్ నాట్ బిలీవ్, ఈ రోజుకి నేను మనొక పార్టీకి వెళ్ళా పెళ్ళి దీనికి రిసెప్షన్కి, లేడీస్ ఎంతోమంది సార్ మేము చూసాం ఎంత బాగుంది, ఒక ఇంగ్లీష్ సినిమాలో ఉంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఏమి డిసప్పాయింట్ చేసావు అబ్బా, కామెడీ ఉందనుకుంటే ఉంటుంది అనుకుంటే ఏంటి అంత సీరియస్ చేసావు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఇస్ మిక్స్డ్, ఎందుకంటే అందరికీ 100 అని ఈ ప్రపంచంలో దేనికి ఉండదు, ఓకే. సో బట్ అలానే పూర్తిగా డిసప్పాయింట్ చేయలేదు, అలానే పూర్తిగా ఎంకరేజ్మెంట్గాను లేదు, ఓకే. బట్ 60% ఆఫ్ ద పీపుల్ ది లవ్డ్ ఇట్. కొన్ని 100,000 మెసేజ్లు ఉన్నాయి కలిసిన ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి ఈ మధ్యనే చెప్తున్నా, నాకు చెప్పిన వాడు ఎంతోమంది ఉన్నారు. సో థియేటర్లో వచ్చుంటే కరెక్ట్గా మనకు నెంబర్స్ తెలిసిపోయింది, బయటికి రానివ్వరు కదా వాళ్ళం, రానివ్వరు, ఎన్ని కోట్ల మంది చూశారు మనకు తెలియదు. థియేటర్లో వస్తే మనకి ఓకే, టికెట్స్ రెవెన్యూ బట్టి ఎన్ని కోట్ల మంది చూశారు, ఇది బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ హిట్ యావరేజ్ ఫ్లాప్ అని చెప్తాం, ఇది చెప్పడానికి ఆస్కారం లేదు, అది పర్సనల్ టేస్ట్ బట్టి. బట్ ఒకటేంటి, ఫర్ ఎవర్ అక్కడే ఉంటుంది అది, చూసేవాడు చూస్తూనే ఉంటారు, ఇప్పటికీ చూస్తున్నారు. కాబట్టి విఆర్, నేను యాజ్ ఎ రైటర్గా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఓకే, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటే ఎప్పుడు రాసిందే రాసి దాని నుంచి బయటకు వచ్చి కొత్త రాయాలని అనుకుని రాసింది, ఇది కామెడీ ఉండకూడదు, కామెడియన్స్ అసలు ఉండకూడదు, ఇవన్నీ ఫిక్స్ అయ్యి అప్పుడు చేసింది. సో ఐఎమ్ హ్యాపీ. అదర్ లాంగ్వేజ్ హిందీలోను సినిమా రిలీజ్ చేసే ఆలోచన? అదే ఇప్పుడు అన్నీ ఇప్పుడు స్లోగా రెండు వస్తున్నాయి కాబట్టి ఓపెన్ అన్నింటిలో చేస్తాం. బట్ 2020 అందరిని ఖాళీ కూర్చోబెట్టింది, ఇంట్లో కూర్చోబెట్టేసింది. ఇప్పుడు 21 దానికి డబల్ అందరు పనిచేయాలని చిరంజీవి గారి దగ్గర నుంచి, ఇప్పుడు చూడు చిరంజీవి గారివే ఆయన 3 ఫిల్మ్స్ ఉన్నాయి 21 రిలీజ్లు. అవును రిలీజ్లు ఉంటాయి, అట్లీస్ట్ రిలీజ్లు 2 ఉంటాయి, బట్ వర్కింగ్ 3. అవును అలాగే ప్రతి వాళ్ళు ఆయన స్థాయికి ఆయనే 3 సినిమాలు పనిచేస్తుంటే మా స్థాయికి మేము ఎన్ని చేయాలి,
సో కాబట్టి ఈ 2020 కూర్చోబెట్టిందని డబుల్ త్రిబుల్ ఇప్పుడు కోనా ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి మూడు సినిమాలు ఉంటాయి ఈ 21లో 21 రిలీజ్లు ఉంటాయి వర్కింగ్ కూడా కాదు రిలీజ్లు ఓకే 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 ఉంటాయి 21లో స్టార్టింగ్ విత్ రౌడీ బేబీ రౌడీ బేబీ దగ్గర నుంచి ఇంకో ఒకటి యాక్షన్ ఒక ఫుల్ లెంత్ యాక్షన్ డ్రామా ఒకటి తీస్తున్నాం ఓకే పోలీస్ స్టోరీ బిగ్ క్యాస్టింగ్ అది ఓకే అది నేను కొత్త సంవత్సరంలోనే అనౌన్స్ చేయదలుచుకున్నా పెద్ద హీరో అంటే బిగ్ దేశమే ఉలిక్కి పడే దేశం ఓకే ఉలిక్కి పడే హీరో ఓన్లీ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బాలీవుడ్ యాక్టర్ అది ఎవరో ఎందుకంటే మనకి 2020 మనం కలిసి రాలేదు వచ్చి రాలేదు అందుకని పేరు కూడా చెప్పదలుచుకోలేదు ఇంకొక ఇది 3 డేస్ ఎప్పుడైపోతుంది రా బాబు అన్నట్టు ఉంది అంటే అందరినీ కొంప ముంచేసింది ఈ 2020 కాబట్టి అది అనౌన్స్ చేస్తే అలాగే ఒక ఇంటర్నేషనల్ స్టార్ తోటి ఇండియాలోను అతిపెద్ద ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అది చేస్తున్నాడు రూరల్ బ్యాక్ డ్రాప్ లో మొత్తం షూటింగ్ మళ్ళీ సార్ బాపట్ల మా నేడు ప్లేస్ చేస్తున్నాం మొత్తం ఫిలిం ఇలాగ 21లో ఫుల్ బిజీ లేడీ ఓరియంటెడ్ అంజలి కానీ లేకపోతే మన తమ్మన్న కానీ ఎక్కువ లేడీ ఓరియంటెడ్ సినిమా లేడీస్ హీరోయిన్స్ తో ఎక్కువ మీరు చనువుగా ఉంటారు దాని గురించి అదే లేదు అంటే వాళ్ళు మనకి ఈజీగా దొరుకుతారు కాబట్టి మనం ఒక ఇప్పుడు నాకు వచ్చిన పేరుకో లేకపోతే ఇమేజ్కో గోనవగాడు అంటే బాగా రాస్తాడు మినిమం గ్యారంటీ ఉంటుంది నేను 55 ఫిలిమ్స్ రాస్తే మీ థియేటర్ లెక్క ఎప్పుడన్నా ప్రింట్అవుట్ తీసి మనం పెట్టుకున్నాము 90% సక్సెస్ 90 రచయితగా రాసిన చెప్తున్నా సో అలాగా అండ్ హీరోలు దగ్గరికి అంటే ఇప్పుడు వాళ్ళు బిగ్ హీరోస్ కానీ హీరోస్ కానీ వాటి వాళ్ళు ఒక పెద్ద బ్యానర్స్ లేకపోతే పెద్ద డైరెక్టర్స్ వాళ్ళ కెరీర్ ఇంకో లెవెల్ ఎట్ నాని అంటే నాకున్న రిలేషన్ తోటి మేము చేసాం మంచి సినిమా అయింది బట్ త్వరగా మనకి దొరకాలంటే హీరోయిన్సే త్వరగా అంటే ఇవాళ అనుకుంటే 1 మంత్ లెక్కిచ్చేయచ్చు అంటే వాళ్ళు దొరుకుతున్నారని చెప్పి అలాంటి కథలు మీరు ఎంచుకుని రెడీ చేసి చేస్తున్నారా అంతే ఎవరన్నా ఒకటే హిట్కి అంతే ఎందుకు మీకు క్రేజీ హీరోలు మీకు ఎందుకు డేట్లు ఇవ్వట్లేదు డేట్లు అంటే నేను వెళ్ళట్లేదు వాళ్ళ కోసం రాయట్లేదు రాసుకొని వెళ్తే మళ్ళీ నేను పొట్టించాను వాళ్ళే వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉండొచ్చు కదా ఆ ఇబ్బంది వల్ల మీకు ఇవ్వట్లేదని అనుకోవచ్చు అండి అట్లా కదన్నా ఇవ్వట్లేదు కదా అసలు నేను వాళ్ళ కోసం రాయట్లేదు అంటున్నా కదా ఓకే నేను రాసి వెళ్ళి అంటే అప్పుడు ఎస్ నేను రాసి వెళ్ళింది ఒకే ఒక హీరో నాని వచ్చింది కదా చేశాడు ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ నేను రాసి ఇప్పుడు ఇప్పుడు నేను చరణ్ దగ్గరికి చరణ్కి నాకున్న రిలేషన్కి ఎన్టీఆర్కి నాకున్న రిలేషన్కి 100% వాళ్ళు ఇస్తారు కానీ నాకే నా బ్యానర్కి యాజ్ అ రైటర్గా ఎట్ నా స్టోరీ తీసుకుంటారు అసలు 1 సెకండ్ కూడా ఉండదు డిలే ఎట్ నా కథ నచ్చితే వెంటనే బట్ రైటర్గా కమ్ ప్రొడ్యూసర్గా అంటే ఓకే వాళ్ళు దే మైట్ హెసిటేట్ నేను వాళ్ళు నా స్నేహాన్ని దాన్ని ఆబ్లిగేట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు నెవర్ నేను ఆ స్థాయి నాకు వచ్చింది అనుకున్న రోజు అప్పుడు అడుగుతా వాళ్ళని అడగాలి కొన నువ్వు వాళ్ళతో చేస్తున్నావు వీళ్ళతో చేస్తున్నావు మాతో చేయొచ్చుగా అని వాళ్ళు అడిగితే వెళ్తా వాళ్ళ దగ్గరికి అన్నది నా ప్రిన్సిపల్ తప్ప దాన్ని అడ్వాంటేజ్ తీసేసుకొని రోజు కలుస్తున్నాం కదా రోజు మనం ఫోన్లో మాట్లాడుకున్నాం చాటింగ్ చేసుకుంటాం కానీ తారక్ సినిమా చేద్దామా అని నేనైతే నేను ఎప్పుడు అడగను వాళ్ళు అడగాలి కొన మనం చేయొచ్చు కదా నువ్వు నువ్వు చేసుకో కమ్ ఆన్ డూ ఇట్ అని నాకు అది కళ్యాణ్ ఆఫర్ ఇచ్చాడు అది అది చేసుకోలేదు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ నువ్వు సినిమా చేసుకో నీ ఇష్టం నువ్వు ఎవరు డైరెక్టర్ పెట్టుకుంటావు నేను అడగను ఓకే నువ్వు తీస్తున్నావు కాబట్టి కథ డెఫినెట్గా మంచి కథ రాస్తావు అది కూడా నాకు ఎటువంటి ఇది నీ ఇష్టం అలానే కోట్లు కోట్లు పెట్టి నువ్వు డైరెక్టర్ని పెట్టద్దు కొత్తని పెట్టుకో కథ నమ్ముకుంటావు కదా నువ్వు అని నాకు ఇన్ని ఇన్ని జాగ్రత్తలు చెప్పి ఇట్లా చేసుకోమన్నాడు ఎందుకు అది పట్టాలెక్కలేదు
పట్టాలు ఎక్కడ అది చెప్పే కదా నా డైరెక్షన్ ఎలా ఎక్కలేదు ఇది అలా ఎక్కలేదు అమ్మ ఇప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్కి నా పవన్ కళ్యాణ్ చేయాలి అంటే చాలా మంచిది కావాలి ఎవరూ తీయంది ఎవరూ చేయంది ఎవరూ చూడండి మా ఏదో చూపించాలి అనే ఒక ఎక్కువ ఇది తీసుకొని మనమే సాటిస్ఫై అవ్వక రాసిన దాంతో చింపి సోదరపడేసి एट अनेकड़ा वाँ कल्याण राशा अदे साफ का इला एनो सारे चपा अं तन तन एदो चेयर अद्भुत नैन अंदक अंत अटे रचित दर्शक त्रिविक्रम श्रीनिवास लागा इमेज नंबर वन टाप फाइव लो टाप टेन डायरेक्टर चला मुंदर अला अवेदानी रोज फील सर ना बेसिक कंटेंटेड अंत दूर संतृप्ति मनि अल्प संतोषिनी संतृप्ति मनि नैन निना भवना लेदा चूसक अंत रेवे इपड़ तोबई ना कॉलेज तरह నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ చేశా ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ చేశా కార్పొరేట్ లో చేశా తర్వాత బిజినెస్ చేశా సో అప్పటికి ఇప్పటికి నేను 600 రూపాయలు ఇంట్లో అద్దె ఉండేవాడిని ఆ తర్వాత 5000 రూపాయలు ఇంట్లో అద్దెకున్నా తర్వాత 15000 రూపాయలు ఇంట్లో అద్దెకున్నా తర్వాత 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా తర్వాత 3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నా ఇలాగా सो नोजु बेटर का उन्नाज केप बेटर उठानेमो अंत तप अयो इपड़ू दाखे लिमिट इन नैन वै कंपेर ओनली वित् त्रिविक्रम लेते नैन बालीवुड वाल कंपेर चुस्कुस्तु अला कंपेर चुस्कते सैटिस्फाशन एंड एंड असला हैपी నాకున్నా లైఫ్ ఐ యామ్ వెరీ 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 హ్యాపీ ఎనడకన్నా ఈరోజు ఎన్నో రెట్లు బాగున్నా సంవత్సరం సంవత్సరానికి నేను ఒక 25% పెరుగుతున్నా ఓకే చాలాది నాకు పరిగెత్తి పాలు తాగాకన్నా నిలబడి నీళ్ళు తాగమని ఇప్పుడు నాకు ఒక అంబిషన్ ఉండి ఆ అంబిషన్ రీచ్ అవ్వలేకపోతున్నా నేను అన్నప్పుడు నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఇది ఉంటుంది అయ్యయ్యో అని నాకు అంబిషనే అన్న కొండకి నేను ఎప్పుడు ఈ రోజు చిన్న గుట్ట ఎక్కుదాం రేపు ఇంకొంచెం గుట్ అంతే మీ కథలతోటి అదర్ లాంగ్వేజ్ హిందీ కానీ తమిళ కానీ చాలా వెళ్ళే కదా దాని గురించి మరి ఏం చెప్తారు ఏం చెప్తారంటే అర్థం కాదు మీ కథలు మీరు చేసిన సబ్జెక్టులో అదర్ లాంగ్వేజ్ కూడా చేశారు కదా సార్ ఆ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇప్పుడు దానివల్లే నేను సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీతోకి క్లోజ్ అయ్యా చాలా క్లోజ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బెడ్ రూమ్ లో వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నేను తను సోహేలు అర్బాజ్ నేను వాళ్ళ ఫాదర్ సలీం గారు నేను బోన్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇదే కదా అంటే ఈ రీమేక్ ల వల్లే ఎంతో మందికి నేను ఎన్నో పరిసరం వాళ్ళకి దగ్గర అవగలిగా ఇప్పుడు ఒక సూర్య జ్యోతిక వీళ్ళందరూ అంటే మనకి ఈ రీమేక్ లు చేసి చేయడం వల్ల మన పేరు 10 మందికి 10 రాష్ట్రాల్లో తెలిసింది అలా నాకు హెల్ప్ అయ్యింది ఇప్పుడు హిందీలో కూడా ఇప్పుడు నేను డైరెక్ట్ స్టోరీస్ ఇచ్చే దాని నుంచి మామ్ అవును డైరెక్ట్ స్టోరీ శ్రీదేవి గారి చివరి చిత్రం అవును అలాగా నేను ఒక పాన్ ఇండియా రైటర్ గా మారడానికి హెల్ప్ అయ్యింది పాన్ ఇండియా రైటర్ గా మీరు వెళ్తున్నారు అంటే భవిష్యత్తులో మీరు పాన్ ఇండియా డైరెక్టర్ కూడా కావాలి నేను చెప్పే కదా ఎక్కడికో నేను స్వర్గానికి రిచ్చి నేను ఫస్ట్ ఇల్లెక్కితే చాలు ఆ తర్వాత చూద్దాం స్వర్గం సంగతి సార్ మన తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్లు అవటం లైక్ ప్రభాస్ కానీ అలోచ్ కానీ విజయ్ దేవరకొండ ఇలా పాన్ ఇండియా స్టార్కి ఎదగటం మీకు ఏమనిపిస్తుంది వెరీ గుడ్ అంటే ఏ ఇప్పుడు ఇండియా అంటే ఒక నార్త్ ఒకటే కాదు కదా అన్ని రాష్ట్రాల కలయిక ఒక భారతదేశం దేశం అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దేశం అంటే బాలీవుడ్ అంటే ఆ దేశం కాదు కదా మనం సీడెడ్ అదొక స్టేట్ కాదు కదా
రాయలసీమ ప్రాంతాన్ని సీరియల్ అంట బిజినెస్ ఏరియా వాట్ ఎవర్ అలాగా బాలీవుడ్ హిందీ సినిమాలు తీసే అదేనా బాలీవుడ్ అన్నారు దాంట్లో ఎవరన్నా మరి గుజరాతీ హీరోలు అయ్యారు పంజాబీస్ అయ్యారు ఓకే ఇలాగ రకరకాల వాళ్ళు అయ్యారు కదా అవును అవును ఓకే పంజాబీ హీరో అయ్యారు జాట్ హర్యానా జాట్ హీరో అయ్యారు సింగిల్ అయ్యారు కపూర్ అయ్యారు పంజాబీస్ ఆల్ కపూర్ సార్ పంజాబీస్ అయ్యారు అట్టినప్పుడు తెలుగుడు ఎందుకు అవ్వకూడదు సో అవడం అన్నది ప్రతివాడికి హక్కు ఉంది ఆ రైట్ ఉంది అయిన తర్వాత సక్సెస్ అంటే ఇప్పుడు హిందీ ఒక లాంగ్వేజ్ అనే బ్యారియర్ తప్ప ఆ లాంగ్వేజ్ అంటే మన సౌత్ వాళ్ళు అంటే చాలా ఫన్నీగా మాట్లాడతారా హిందీ ఆ యాస యాక్సెంట్ కామెడీ చేస్తుంటారు అక్కడ ఒకప్పుడు క్యారే ఇవన్నీ ఆడికి కామెడీ సో బట్ దాంట్లో కూడా ప్రావీణ్యం మనం సంపాదించి దాని ఏమంటారు ట్రైనింగ్ ఇప్పుడు 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 ప్రభాస్ ఉన్నాడు తన హిందీ వచ్చా బాహుబలి డబ్బింగ్గా చేశారు మరి సో దానికి సంబంధం లేదు అవ్వాలి ప్రతి వాళ్ళకి హక్కు ఉంది మన వాళ్ళు కూడా 100% జెండా పాతాలి పోతారు మీ ద్వారా కొంతమంది దర్శకులు అయ్యారు కొంతమంది సక్సెస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు దాని గురించి మీరు ఏం చెప్తారు ఫెయిల్ అయ్యారు తెలియదు కానీ బట్ ఎస్ ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు బాబీ అవ్వచ్చు శివ నిర్మాణ అవ్వచ్చు చాలామంది అంటే నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు గోపీచంద్ మల్లేని వాళ్ళ ఫస్ట్ ఫెల్ నుంచి నేను ట్రావెల్ అయ్యేదా అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి ఎస్ సో నాకు చాలా అంటే ఒక జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ చాలా గర్వంగా అనిపిస్తుంటుంది ఇప్పుడు శివ నిర్మాణ తను ఎక్కడో ట్రైన్లో వెళ్తుంటే ఎక్కడో ఫ్రెండ్ దగ్గర నుంచి ఎట్ నెంబర్ బట్టి తను వెళ్తున్నాడు వైజాగ్ ఎటు ఫోన్ చేశా నీ కోన వెంకట మాట్లాడుతున్నాడు మీ ఫ్రెండ్ ఇచ్చాడు నెంబర్ నువ్వు ఎక్కడో ఉన్నాను సరే అండి ట్రైన్లో ఉన్నాను సార్ దిగేయమంటారా అన్నాడు దిగడం ఏంటే బాబు నువ్వు ఫస్ట్ వెళ్ళి ఎటు వెళ్తున్నావు వైజాగ్ వెళ్తున్నావు సార్ వాళ్ళది సభవరం వెళ్తున్నాను ఏదో ఫంక్షన్ ఏదో సరే చూసుకుంటారా లేదు సార్ చీర లాగేస్తా నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతా బస్సు ఎక్కి చూసి ఓకే ఏమి చేయదు చేస్తే మాత్రం కలవరం చేస్తే కలవరు నేను వెళ్ళు నువ్వు నీ పని చూసుకో అన్నీ పూర్తి చేసుకో నువ్వు నువ్వే పని మీద వెళ్తున్నావు ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకో ఫంక్షన్ ఫెస్టివల్ ఏదో చూసుకుంటారా అప్పుడు కలుస్తావు అన్ని తర్వాత కలుస్తావు ఆయన ఏముంది పెద్ద అని అప్పటికే తను రకరకాల ప్రయత్నాలు చేసి ఇంక రాదేమో ఇంతేనేమో అనే ఒక నిరాశ నిస్పృహలో తను ఉన్న పరిస్థితుల్లో తను కలిసి ఈరోజు ప్రతి హీరో పెద్ద హీరోల దగ్గర నుంచి పెద్ద బ్యానర్ల దగ్గర నుంచి అందరూ శివ నిర్మాణ మనతో సినిమా చేయాలి అని కోరుకుంటున్నారు అంటే ఐ ఫీల్ ఇట్ ఈజ్ తన అచీవ్మెంట్లో నా అచీవ్మెంట్ కూడా ఉందని ఫీల్ అవుతా 100% కదా అంటే గుర్తించడం కూడా చాలా గొప్ప విషయం ఇప్పుడు బాలచంద్ర గారు ఆయన గుర్తించబట్టే కమలాసన్ హీరో అయ్యాడు ఆయన గుర్తించబట్టి రజనీకాంత్ హీరో అయ్యాడు సో గుర్తించిన వాడికి కూడా అంతే ఉంటుంది క్రెడిట్ సో అవకాశం టాలెంట్ వాళ్ళదే టాలెంట్ని ఈయనేమి ఇంజెక్షన్లు తీసి టాలెంట్ అని మనం ఇవ్వలేం ఒకరికి ఇంజెక్ట్ చేయలేము ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించడం కూడా టాలెంటే అవును ఇదివరకు మీ మీద బాగా ఎక్కువ వినిపించేది అప్పుడు దర్శకుల సంఘ అధ్యక్షుడు సాగర్ గారు అన్నమాట వాడు గుర్తొచ్చింది కోన వెంకట్ గోస్ట్ రైటర్లు పెట్టుకుని అతను ఇలా పేరు అతని పేరు పెట్టుకుంటారు చేసుకుంటారని కామెంట్స్ వచ్చాయి అవి మీకు తెలుసుకుంటే మీకు ఏమనిపిస్తాయి అటువంటి మాటలు తెలియదు అసలు ఫస్ట్ పాయింట్ నాకు అసిస్టెంట్సే చాలా కాలం ఉండేవాడు కాదు సరే అసిస్టెంట్ అసలు ఎందుకు ఎన్ని రాసుకుంటా కదా నా రైటింగ్ బాగానే ఉంటుంది నాకు డీటీపీ అక్కర్లేదు నేను ప్రొడ్యూసర్ ఆఫీస్కి తీసుకెళ్ళిస్తే వాళ్ళు టైప్ చేయిస్తారు ఇంక దేనికి అసిస్టెంట్ అనుకునేవాడు నేను నాకు చాలా కాలం అసిస్టెంట్ ఉండేవాళ్ళు కాదు ఆ తర్వాత ఓకే డిస్కషన్కి కావాలి ఇప్పుడు మనం గోడలతో మాడుకోలేం కదా ఇప్పుడు నేను చెప్తే అది నువ్వు నవ్వితే అది జోకర్ నేను ఫీల్ అవుతా పండింది రాయి అలాగా బౌన్సింగ్ బోర్డు అనేది ప్రతి రైటర్కి అవసరం బట్ ఇది నేను పెద్దగా నేనైతే వినలేదు
బట్ ఐ డోంట్ కేర్ అంటే అల్టిమేట్గా పబ్లిక్ తెలిసిపోద్ది. ఇప్పుడు ఇప్పుడు నాది నా మాటలు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇప్పుడు వాళ్ళ టైటిల్ అయిపోయారు కదా, అయిపోయిన తర్వాత కూడా హిట్ రాశాను, తర్వాత కూడా హిట్లు ఇచ్చా, తర్వాత కూడా ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు, కానీ నేను కాన్స్టెంట్గా ఇక్కడే ఉన్నా కదా, నేను వెళ్ళి ఇంట్లో తెలిపేసి పడుకోలే కదా, అయిపోయేవాడిని రిటైర్మెంట్ డిక్లేర్ చేసి. కాబట్టి కాంట్రవర్సీ లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే కిక్కే ఉంటుంది అనుకోవాలి, మంచి చెడు రెండు మాడుకోవాలి మన గురించి అందరూ. నో ప్రాబ్లం. డైరెక్టర్ మీద బాగా రెబల్గా మీరు డైరెక్టర్ మీద ఏం కాదు కాదు డైరెక్టర్ మీద ప్రకటించారంటే చెప్పే కదా, ఒకళ్ళకి ఒక ఫేస్ ఉంటుంది, ఆ ఆ టైంలో ఆ మూడ్లో అది కరెక్ట్ కాదనిపించింది. స్క్రీన్ ప్లే అన్నది ప్రతి డైరెక్టరు ఇంటి పేరు కింద మార్చేసుకొని లేకపోతే రౌడీ మామూలు కింద ఫీల్ అయ్యి వాళ్ళు తీసుకొని వాళ్ళు వేసుకుంటున్నారు అని నేను చెప్పాను అప్పుడు. బాగా అప్పుడు అయితే ఎవరన్నాడు, సో అవ్వచ్చుగాక, బట్ అది నా ఒపీనియన్. ఇప్పుడు మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో మీకు, మీ ఒపీనియన్ మీరు చెప్పారు, నాకు తెలిసి వాళ్ళందరూ మీటింగ్ కూడా పెట్టారు అప్పుడు. సో నేను ఎవరిని ఒక ఒకళ్ళు కించపరుస్తూ కాదు, జనరల్గా ఒక రచయితకి ఒక స్క్రీన్ ప్లే రచయితగా నేను ఒక కెరియర్లో ఎన్నో ఫిలిమ్స్కి ఇప్పుడు నాకు కథ చెప్తే ఒక చిన్న పాయింట్ చెప్తే చాలు, నేను దానికి టకటకటక నేను వెళ్ళేవాడిని చివరిదాకా, అవి సక్సెస్ అయ్యేవి. ఓకే, కథ నాది కాదు కానీ స్క్రీన్ ప్లే నాది, రాసే డైలాగ్స్ నావి అన్నప్పుడు స్క్రీన్ ప్లే మరి అది నాకే ఇవ్వాలిగా, మరి నాకు డైలాగ్స్ మాత్రం ఇస్తాను స్క్రీన్ ప్లే ఎడ్ నేను వేసుకుంటానంటే ఎడ్ చెప్పింది గురితో కొంత పాయింట్ అని నాకు ఒక ఆ ఫ్రస్ట్రేషన్, మన గుర్తింపుని ఇంకోటి ఎవడో కాజేస్తున్నాడు, నా ఆస్తిని కాజేయి నేను తిరిగి సంపాదించుకుంటా, నా అక్షరాన్ని కాజేయొద్దు ఓకే అని చెప్పాను. సూపర్. ఆస్తి ఉంటే మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాను, వెళ్ళిపోయిన అక్షరం మళ్ళీ తిరిగి వస్తుందా? అది మీకు శ్రీనివాట్ల గారు ఇప్పుడు సమస్య చాలా అయిపోయిందండి, తర్వాత మళ్ళీ కలుసుకున్నారు అది అది చెప్తుంది. ఇట్ ఈజ్ చైల్డిష్, అంటే ఒక చిన్నపిల్ల ఆటలా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. అంటే పీపుల్ గ్రో, దే మెచ్యూర్, పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ మనకు మెచ్యూరిటీ రావాలి, ఒక ఆవేశం, ఒక ఇది. ఓకే ఫైన్, అది ఓకే ఫైన్ అంటే అది ఆ మూమెంటరీ ఆ క్షణికం కిందే తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి, అక్కడే ఆలో ఆగి దాని చుట్టూ మన జీవితం ఉందనుకుంటే మనం ఇంకా ఆ తర్వాత ఎదుగుదల ఉండదు, అక్కడే ప్రయాణం కూడా ఉండదు, ముందుకు వెళ్ళాం కాబట్టి అక్కడే అది అక్కడితో వదిలేయాలి, వదిలేశాను. సో ఐ హావ్ ఇప్పుడు జీరో జీరో గ్రడ్జ్, అతని మీద కోపం కానీ ఇంకోటి కానీ గ్రడ్జ్ కానీ ఒక పగ ప్రతీకారాలు, ఇదే మాదే ఫ్యాక్షనిస్ట్ కుటుంబాలు కాదు కదా, కలిసారని మళ్ళీ ఎప్పుడో కలిసారని మాట్లాడుకోవడం ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు మరి మీ కాంబినేషన్ సంచలన హిట్ అయిన డి సినిమా మళ్ళీ డి అంటే డి పేరుతో ప్రస్తుంది, దానికి ఏమైనా మేము మిమ్మల్ని రాయమని కానీ అట్లా కానీ మీకు ఏమైనా పిలిపించాలి, హీరో తరపించి కానీ డైరెక్టర్ అట్లాగేదన్నా వచ్చింది కంపెనీ దగ్గర. ఇప్పుడు ఎందుకు చెప్పాను కదా టాలెంట్ ని గుర్తించడం కూడా టాలెంటేనండి. ఇప్పుడు డి అన్న సినిమాని అది గుర్తించి సినిమా కింద తీస్తే హిట్ అవుతుంది, సినిమా కింద అని డైరెక్టర్ గుర్తించబట్టే కదా ఎట్ నా కథ, దాని ఆ కథ నాదే. అవును అవును. సో అది గుర్తించబట్టే కదా అది వెలుగులోకి వచ్చింది, విష్ణు గుర్తించబట్టే కదా ఓకే నేను కెరీర్ బణంగా పెట్టి హీరోగా నేను ఇది సినిమా చేస్తా, అతను కెరీర్ కూడా రిస్క్ చేసి అతను టాలెంట్ ఉంది కదా అందులో. అవును అవును అవును. సో నువ్వు ఓన్లీ స్టోరీ రైటర్ నా ఒకటి హక్కు ఉందా అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను, దే హ్యావ్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ రైట్స్, లెట్ దెమ్ డూ ఇట్. సో వాళ్ళు 100% వాళ్ళు సక్సెస్ కొట్టాలి అని నేను 100% నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు పిలుపు రాలేదండి ఇప్పుడు డిఎన్టీడి సీక్వెల్ గారు రాలేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఐ థింక్ సంబడి, వాళ్ళు కూడా కాదు ఎవరో ఒక బయట రచయిత దానికి సీక్వల్గా అయితే, లేకపోతే అది సీక్వల్ కూడా అనట్లేదు వాళ్ళు, డబుల్ డోస్ అంటున్నారు. ఓకే ఓకే.
అంటే డీలా అంటే దానికి ఆ కథకి పొడిగింపు కాదు ఇది వేరే కథ అది అర్థమైంది బట్ ఇది మేబీ ఆ స్కేల్లో ఉంటుంది ఆ సిమిలర్గా ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు ట్విస్ట్లు అవ్వచ్చు ఏదో మొత్తానికి ఒక కథ ఒక రచయిత చెప్పడం వల్ల ఎగ్జైట్ అయ్యి వాళ్ళందరూ చేస్తున్నారు చేసుకొని ఇప్పుడు నేను కూడా చేస్తున్నా రౌడీ బీబీ ఇది కూడా డీ లాంటి సినిమా అని చెప్తున్నాను నేను కూడా ఇది డీ సీక్వల్ అనం కానీ డీ ఎంత ఎగ్జైట్ చేసిందో నన్ను ఒక రచయితగా ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత దానికి 50 రెట్లు తీసుకొస్తుంది రౌడీ బేబీ 50 డీ ఇంటూ 50 రౌడీ బేబీ ఓకే 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 అని ఇట్ నా ఫీలింగ్ మీ బాబాయ్ గారు అమ్మాయి నేరచ కాస్ట్యూమ్ డిజైనర్గా సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలోకి వెళ్ళటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నో ఛాన్స్ ఏంట్రా సినిమాకి వెళ్తున్నా అన్నారు పిచ్చెక్కిందా అది అని మా బాబాయ్ మా పిన్ని ఇద్దరు అప్పుడు అన్న చూడు అమ్మ ఇలా అంటుంది నాన్న నేను అప్పుడు ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి నేను ఉన్నా కదా అక్కడ ఇవాళ రేపు అలా లేదు ఇండస్ట్రీ అనుకున్నట్టు చదువుకున్న వాళ్ళు తర్వాత ఫారెన్ రిటర్న్డ్ సిఇఓలు కంపెనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు అన్నీ వాళ్ళు ఎదుర్కొని వస్తున్నారు ఇండస్ట్రీకి సో ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ అ బెటర్ ప్లేస్ ఒక మంచి వాతావరణం ఉంది ఓకే చదువుకున్న వాళ్ళు మంచి మంచి యూనో ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్ హాస్ బికమ్ అ వెరీ రెస్పెక్టబుల్ ప్లేస్ అని బాబాయ్ నాది హ్యాపీ వదిలేసి దాని బాధ్యత అసలు నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు అనేసి ఇద్దరు కన్విన్స్ చేసి తను వచ్చింది ఈరోజు తను ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక పక్కన అటు తమిళ ఇండస్ట్రీ అజిత్ విక్రమ్ సూర్య వీళ్ళందరూ హీరోయిన్స్ ఇవన్నీ నాకు ఎవరన్నా హీరోయిన్ ఏమే కొంచెం అమ్మాయితోటి ఒకసారి నాకు నిమ్మే ఓకే మొన్న రోజు ఓకే అన్న 2 మినిట్స్లో నాకు మీటింగ్ ఏర్పాటు చేస్తుంది కాల్లో ఓకే ఎనీ హీరోయిన్ ఎనీ హీరో మీ ద్వారా రికమెండేషన్లు జరుగుతున్నాయి ఒకప్పుడు నేను చూడండి మా చెల్లి దాని టాలెంట్తోనే అవును అవును అది ప్రూవ్ చేసుకొని ఇప్పుడు రివర్స్ ఇప్పుడు నాకు ఏమైనా అవసరం అయితే అది నేను 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 దాన్ని అడుగుతా నాకు నాకు పలానా 9 తర్వాత ఓకే డన్ ఎనీ హీరోయిన్ అందరితో పనిచేసింది అలాగే హీరోలు ఇప్పుడు రాగలు దొరకట్లేదంటే ఏంటి నాని ఎత్తట్లేదు ఫోను లేకపోతే నితిన్ తో ఒకసారి మాడాలి అనగానే నెక్స్ట్ 5 మినిట్లో వస్తుంది హాయ్ కోన గారు సారీ సారీ ఇప్పుడు ఏంటి చెప్పు చెప్పు అలాగా అంత ఎత్తుకి ఎదిగింది అది మీ అమ్మాయిల్ని ఇద్దరిని ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉంచారు వాళ్ళు దూరంగా ఉన్నారు నేను ఉంచలేదు మరి వాళ్ళకి వాళ్ళకి ఒక సాఫ్ట్వేరు ఇంకోళ్ళు మార్కెటింగ్ సైడ్ ఇద్దరు టాప్ పొజిషన్లో ఉన్నారు టాప్ ఓకే మా సెకండ్ డాటర్ అయితే 3-4 కంట్రీస్ ఇన్ఛార్జ్గా దుబాయ్లో ఉంటుంది ఓకే సాఫ్ట్వేర్ కంపెనీ అండి నో సాఫ్ట్వేర్ కంపెనీ కాదు షీజ్ ఇంటూ ఎట్ మార్కెటింగ్ ఓకే తను మాస్టర్స్ చేసింది లండన్లో పిఆర్ అండ్ కమ్యూనికేషన్స్ ఓకే తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీకి 4 కంట్రీస్ ఇన్ఛార్జ్గా ఉంది దుబాయ్లో సో మా పెద్ద డాటర్ అయితే మల్టీనేషనల్ Fortune 500 కంపెనీ ఉంది ENY సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది ENY అని అర్నెస్ట్ అండ్ యంగ్ అంటే ప్రపంచంలోనే Top 10 కంపెనీస్లో ఒకటి అది ఓకే 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 దాంట్లో ఒక సీనియర్ పొజిషన్లో ఉంది వాళ్ళు ఎప్పుడు సినిమాలు టైంపాస్గానే చూస్తారు లేకపోతే క్రిటిక్స్గా డాడ్ ఇది నేను ఫస్ట్ కథ అనుకుంటాను చెప్పడం సో ఇవన్నీ తప్ప వాళ్ళకి దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ చూడటమే ఎక్కువ ఆడుకున్న టైంకి దానికి అంతవరకు తప్ప బట్ వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఉంటే 100% ఎంకరేజ్ చేసేవాడు ఇప్పుడు ఆఫ్టర్ 9 మంత్స్ తర్వాత ఇండస్ట్రీ ఇప్పుడు థియేటర్ ఓపెన్ అయ్యి సోలేపోతే సూపర్ సినిమా రిలీజ్ అయింది కలెక్షన్ చాలా బాగుంది దాని గురించి మీరు ఏం చెప్తారు వెరీ హ్యాపీ సినిమా అని అన్నది ఏ వైరస్ చంపలేదు సినిమా మీద ఉన్న ప్యాషన్ని సినిమా మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని ఏ వైరస్ చంపలేదు ఆపగలదు జనాలు రాకుండా భయం కొంతకాలం బట్ సినిమా అన్నది నెవర్ డైస్ ఎన్ని ఓటీటీలు రానివ్వండి ఎన్ని ఇంకొక 10 వస్తున్నాయి
నేనే చెప్తున్నా ఇంకొక పద వస్తాయి కానీ సినిమా ఎక్స్‌పీరియన్స్ని ఏ ఓటిటీ ఇవ్వలేదు ఏ వైరస్ చంపలేదు 2020 గురించి మీరు ఏం చెప్తారు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి 2020 ఇంకా 3 రోజుల్లో దాన్ని మన జీవితాల్లోంచి మన క్యాలెండర్లోంచి చించవతలయ్యాలి ఇదేనే చెప్పేది అసలు 2020 అనేది లైఫ్లో లేదనుకుంటే బెటర్ ఎందుకంటే చాలా పెద్ద తీరని వ్యక్తిగతంగా నాకొడే కాదు చాలా మంది కుటుంబాలకి తీరని లోటు నష్టం ఓకే ఎంతో వందల వేల కుటుంబాలకి నాకు అత్యంత ఆప్తు నా సన్నిహితుడు నా సొంత బావ చనిపోయాడు సొంత బావ అంటే నాకు ఒకే ఒక సిస్టర్ హస్బెండ్ ద్రోణరా శ్రీనివాస్ గారు కూడా విఎంఆర్డీఏ చైర్మన్ రెండు సార్లు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ ద్రోణరా శ్రీనివాస్ కరుణ బలి తీసుకున్నండి అటువంటి వాళ్ళని కోల్పోయాం ఇలాగా సొంత మనుషుల్ని ఎంతో మందిని దూరం చేసింది అంటే 2020 అంటే ఇదో ఇది ఒక పీడకల అయితే బాగుండు అనిపించే ఆ సంవత్సరం ఇది అసలు అతలకొతల అయిపోయి కదా ప్రపంచమే ఎంతో మందిని మనం కూడా ఉంటావా పోతావా అన్నట్టు బతికాం చావు భయం అంటే ఏంటి చూపించేసింది కాబట్టి ఐ వాంట్ ఎవ్రీబడీ టు ఫర్గెట్ అంటే దీన్ని మర్చిపోయి కనీసం మనం హెల్దీ మనకి హెల్త్ అంటే ఏంటో కూడా దానివల్ల వచ్చిన పాజిటివ్ నేర్పింది హైజీన్ అంటే ఏంటి జాగ్రత్తలు ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి ఏది తినచ్చు ఏది తినకూడదు శుభ్రంగా ఎలా ఇవన్నీ పాజిటివ్ సైడ్ సో ఈ పాజిటివ్లు మాత్రం తీసుకొని 2021 నుంచి మనం ముందుకెళ్ళాలన్నది నా అభిప్రాయం అసలు ఈ ఇంత గ్యాప్లో చాలామంది వెబ్ ఫిల్మ్స్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ కోణంలోకి అది కోన కార్పొరేషన్లో వెబ్ సినిమాలు ఎందుకు తీయలేకపోయారండి ఎందుకు చేయలేదు మీరు అసలు చేయలేదు అని కాదు ఇప్పుడు అదే కదా ఇప్పుడు నేను 3 ఫిల్మ్స్ చేస్తున్నా సినిమాలు మరి ఈ 9 మంత్స్లో చేసిన దానికి 9 నెలల్లో దాని వెనక శ్రమ ఉంది 4th ఫిల్మ్ కూడా ఉంది చెప్పలేదు అది కూడా నేను కర్ణమల్లీశ్వరి అవును అది 4th ఓకే 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 ఫుల్ స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అది కూడా పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి నేను పిచ్ చేశాను అదే కదా ఈ కరోనా టైము ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తామో తెలియదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఫుల్ ఫ్లెజ్గా అవ్వలేదు ఒక 50% స్టార్ట్ అయ్యే ఇంకా 50% పూర్తిగా అవ్వలేదు స్టార్ట్ చేసిన కూడా ఇప్పుడు చూడండి మన రజనీకాంత్ గారిది దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుని అలాగే అజయ్ దేవగన్ సినిమా రామోజీ ఫిలిం సిటీలో రకుల్కి పాజిటివ్ వచ్చిన అదే ఆగిపోయింది సో ఇంకా పూర్తిగా స్థాయి రాలేదు కాబట్టి ఓహో ఇది ఇప్పుడు ప్లానింగ్ చేయడం కూడా వేస్ట్ రా బాబు అనిపించింది నాకు బట్ బౌండ్ స్క్రిప్ట్ అది రెడీ చేసుకున్నాం ఈ 3 ఫిల్మ్స్ ఆ కథ ఎవరిదండి మొత్తం కథ ట్రూ స్టోరీ కదా అవును బొత్త రాసింది నేనే ఎవ్రీథింగ్ సేకరించింది ఆ అమ్మాయి కొన్ని సేకరించింది నేను డైరెక్ట్గా 100 గంటలు నేను ఇంటర్వ్యూ చేసి ఆవిడతోనే ఎట్ మల్లీశ్వర్ గారు ఆవిడ కథే కదా అవును సో దాన్ని ఇచ్చేసి ఏది చెప్పాలి ఏది దాచాలి ఓకే ఏది అన్నెసెసరీ ఇవన్నీ ఆ డెసిషన్ తీసుకొని బౌండ్ స్క్రిప్ట్ రెడీ దీనికి 8 నెలలు పట్టింది ఇప్పుడు ఇలాగా నేను వీటికే ఎక్కువ టైం నేను స్పెండ్ చేశాను మేబీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెబ్ ఫిలిమ్స్కి దానికి టైం లేదు నా దగ్గర మేబీ అది కూడా నేను చేయాలనుకుంటే నెలకు 2 రాస్తా 2 రాయగలను ఎవ్రీ మంత్ 2 అన్ని ఉన్నాయి మన దగ్గర బట్ నన్ను ఎగ్జైట్ చేసేది ఎప్పుడు నన్ను ఎగ్జైట్ చేసేది సినిమానే అది ఆ క్యారెక్టర్ ఎవరైనా కర్ణ మల్లేశ్ క్యారెక్టర్ అని చెప్పే కదా 3 రోజులు మిగిలింది క్యాలెండర్ చింపేసిన తర్వాత ఎట్లా చెప్పే కదా 20 వేలు ఇంకా అసలు నేనే చెప్పకూడదని ఫిక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ చేయమైతే కొత్త సంవత్సరంలో అన్ని అనౌన్స్ చేస్తా ఎవరు ఉండొచ్చు మన తెలుగు అమ్మాయి ఉంటుందా సో అలాగే ఇండియా మొత్తానికి తెలిసిన ఒక స్టార్ని పెడతాం తెలుగు వాళ్ళు కూడా బాగా తెలిసిన ఒక స్టార్ని
అంటే ఫస్ట్ హిందీలో ఒక ప్యార్ ఇండియా సినిమాలాగా, ఎందుకంటే ఇది ఒక దేశానికి సంబంధించిన ఒక కథ. ఓకే, ఒలింపిక్స్ అంటే భారతదేశం గర్వించదగ్గ ఒక మెడల్, ఫస్ట్ తొలి తెలుగు మహిళ సాధించింది కరుణమల్లేశ్వరి, అంటే కంట్రీకి సంబంధించిన ఒక ఒక గర్వకారణం ఇది. కాబట్టి ఇది హిందీలో, దానికి వేరే డైరెక్టర్ ఉంటారు, తెలుగుకి సంజనారెడ్డి. సంజనారెడ్డి తెలుగు ఎందుకు ఎంచుకున్నారు సార్? ఎట్లా? తెలుగు అమ్మాయి కాబట్టి, పైగా అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి, తనే ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యింది. ఓకే ఓకే, కరుణమల్లేశ్వరి గారితో ఓకే ట్రావెల్ అయ్యి తిరిగి ఆవిడతోటి సేకరించి నన్ను ఇన్స్పైర్ చేసింది ఫస్ట్ సంజనాని. ఓ ఓకే ఓకే, ఈ సినిమా చేయాలని కారణమే ఈ అమ్మాయి. ఓకే, సో అందుకని ఈ అమ్మాయి తెలుగు చేస్తుంది. తెలుగులోనే చేద్దాం అనుకున్నాం ఫస్ట్. ఓకే, ఆ తర్వాత ఇది నేను చెబితే నాకు ఎవరో చెప్పారు హిందీలో ఒక ప్రొడ్యూసర్కి, ఇదేంటిది, ఇది ఒక దంగల్ లాంటి కథ కదా, దంగల్ ఇది అని అంటే ఎస్ అవును కదా అనుకుంటే, అప్పుడు ఒక పాన్ ఇండియా ఒక పెద్ద కంపెనీ ముందుకు వచ్చిన ఇట్ మే వింటాం మీది ఎప్పుడు రెడీ అయితే, నేను మొత్తం రెడీ అయ్యి బౌండ్ స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళా. ఓకే, లాస్ట్ 15 డేస్ బ్యాక్ వెళ్ళా బాంబేకి, బౌండ్ స్క్రిప్ట్ అక్కడ ముందు పెట్టా, మీరు చదువుకోండి, నేను హిందీలో రాయించా డైలాగ్స్ కూడా, రఫ్ వర్షన్ స్టార్ట్ టు ఎండ్, అది వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అయిన తర్వాత ఫస్ట్ హిందీ అండ్ తెలుగు రెండు సామెంటే జరుగుతుంది. అంటే ఆవిడ ఎలా తీస్తారనేది కన్నమల్లేశ్ గారికి మీరు చెప్పడం జరిగిందండి? మీట్ అయ్యి మామూలుగా ఇలా మా ఇంటికి పిలిచాను, మా ఇంట్లో భోజనం చేశారు, గంటల గంటలు మాడకును, ఆవిడకి ఫస్ట్ ఫుల్ స్క్రిప్ట్ పంపించి ఎస్ వెరీ గుడ్ అన్న తర్వాత అప్పుడు ఇచ్చే బయటికి. ఓకే ఓకే, ఇలా బయోపిక్ల మీద ఎక్కువ సినిమాలు రావటం పట్ల ఒక రచయితగా మీరు ఏమంటారు? తెలుగులో ఏంటప్పటిదాకా రాలేదు. ఓ తెలుగు అమ్మాయి గురించి హిందీలో బాలీవుడ్లో ఉంది ఆ ట్రెండ్, బట్ తెలుగులో ఇప్పటిదాకా రాలేదు. ఓ బయోపిక్లో అసలు ట్రెండే రాలేదు. ఫస్ట్ ఓ తెలుగు అమ్మాయి గురించి ఆర్ వచ్చిన బయోపిక్ దేశంలో ఇదే. సో కాబట్టి ఎప్పుడు కూడా అవి ఎగ్జైటింగ్గానే ఉంటాయి, ఇట్స్ ఎ గుడ్ ఇది. అది ముందు మనకి సావిత్రి గారి గురించి కానీ ఎన్టీఆర్ గారి గురించి కానీ వాళ్ళ గురించి కొన్ని భయపక్కులు వచ్చాయి కదా, వచ్చాయి వచ్చాయి వచ్చాయి, దాని గురించి మీరు ఏం చెప్తారు అంటున్నాను. కాదు, ఎప్పుడు కూడా మనము మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనం బాగా అభిమానించిన వాళ్ళు, మనకు ఇష్టమైన వాళ్ళు, మనం గర్వించదగ్గ వాళ్ళ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటాం. ఇది హ్యూమన్ నేచర్ అది. ఓకే ఓకే ఓకే, అంటే పక్క వాళ్ళ జీవితాలు దొంగి చూడడం, ఇంకేమున్నాయో, లవ్ స్టోరీ ఏమైనా ఉందా కరణమల్లేశ్వరికి, కరణమల్లేశ్వరికి ఎవరన్నా లైన్ వేసి ఉంటారా? ఆవిడకి నిజంగా ఆవిడ లైఫ్లో లవ్ స్టోరీ ఉంది, సినిమాటిక్ లవ్ స్టోరీ. అది కూడా పెడతారు దీంట్లో? ఎస్, ఓకే, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఓకే ఓకే, నార్త్ ఇండియన్. ఓకే, హస్బెండ్ సల్మాన్ ఖాన్లో ఉంటాడు. ఓకే, హర్యానా, అతను హర్యాన్బి, హర్యానా నుంచి ఆయన, చాలా మంచి, చాలా బాగుంటాడు, హ్యాండ్సమ్. ఓకే, సో ఆ లవ్ స్టోరీ కూడా ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఓకే ఓకే, ఆవిడ జీవితంలో. ఓకే, అది కూడా ఉంటుంది. ఓకే, సో అందుకని మనకి బయోపిక్స్ ఎన్నెళ్ళు రావచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు జయలలిత గొప్ప వ్యక్తుల గురించి, జయలలిత గురించి తీసుకుంటే బయోపిక్ దాని గురించి ఏమంటారు? గొప్ప వ్యక్తుల గురించి మనం కోట్ల మందికి చెప్పే అవకాశం బయోపిక్ ద్వారానే వస్తుంది. ఓకే, అది ఒక లైబ్రరీలో ఉండిపోతుంది, అది ఎప్పటికి ఫర్ ఎవర్ అలా నిలిచిపోతుంది. కాబట్టి అది తీయడం మంచిదని నేను అంట. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత గారి క్యారెక్టర్ చేయటం మీరేమంటారు? ఆవిడ కూడా ఫైర్ బ్రాండేగా, ఒక ఫైర్ బ్రాండ్ గురించి ఇంకో ఫైర్ బ్రాండ్ చేస్తుంది. ఈ ఫైర్ ఫైర్ కలిసి కాలిపోకపోకుండా ఉంటే చాలు. కాబట్టి షీఈస్ ఎ గుడ్ యాక్ట్రెస్. ఏంది, మనం వీటన్నిటికి అతీతంగా చూడాలి, రాజకీయాలకి, ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్లకి, వీటికి అతీతంగా చూడాలి సినిమాని. అన్ఫార్చునేట్ ఏంటంటే దురదృష్టం రెండు మిక్స్ చేస్తుంటారు. ఇప్పుడు కంగనా రనౌత్ చేస్తున్నాం కాబట్టి ఇది బీజేపీ సినిమా, ఇంకోళ్ళు ఎవరో చేస్తే ఇంకో కాంగ్రెస్ సినిమా అని ఉండదు. బీజేపీ సినిమాలు, కాంగ్రెస్ సినిమాలు, తెలుగుదేశం సినిమాలు ఉండవు, సినిమా ఒకటే ఉంటుంది, సినిమా అంతే. నేను రాజకీయాల నుంచి వేరు చేసే చూడాలి, చూస్తారు కూడా. ఓకే ఓకే, ఆ విజ్ఞత ప్రేక్షకులకు ఉంది,
100% ఉండాలి. ఓకే ఇప్పుడు జయలలిత గారు ఎంజీఆర్ ఇలా మళ్ళీ వాళ్ళు సినిమా రంగం రాజకీయ రంగం రావటం సక్సెస్ అవటం ఇప్పుడు రజనీకాంత్ గారు రాజకీయాలు రావటం పట్ల మీ కామెంట్ ఏంటి? ఆయన ఆయన ఎప్పుడు కూడా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ద రైట్ టైం. రజనీకాంత్ గారు రైట్ టైం అంటారా? రైట్ టైం బికాస్ దేర్ ఇస్ అ వాక్యూమ్. తమిళనాడు రాష్ట్రానికి ఇప్పుడు ఒక ముగ్గురు పొలిటీషియన్ పేర్లు చెప్పండి నాకు. చెప్పలేము, తక్కువ చెప్పలేము ఇదివరకులాగా లేవు కదా. పాప వాళ్ళు పోయారు, కరుణానిధి గారు పోయారు, జయలలిత గారు పోయారు. ఇప్పుడు జనాలు అందరూ గుర్తించి వాళ్ళు ఆహా ఓహో అనుకునే ఒక నాయకుడు ఎవరో చెప్పండి మనకి. ఎవరు లేరు. ఇది క్లియర్ గ్యాప్ చెప్తున్నా కదా. టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇదే ప్రజారాజ్యం చిరంజీవి గారి పార్టీ 2014లో వచ్చిన రిజల్ట్ ఇంకోలా ఉండేది. 2009 రాంగ్, 2009లో గ్యాప్ లేదు, వాక్యూమ్ లేదు, అవసరం లేదు ఒక కొత్త పార్టీకి. 2014లో ఉండింది, 2014లో సపరేట్ రాష్ట్రం అయ్యింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, మనల్ని బయటికి గెంటేశారన్న ఫీలింగ్, ఎమోషన్స్ ఎన్నో. దేర్ ఇస్ అ వాక్యూమ్, కాంగ్రెస్ పార్టీ మీద కసి ఇన్ని ఉన్నాయి. అప్పుడు వచ్చినటువంటి స్వీప్, స్వీప్ హీ వుడ్ హావ్ బీన్ ఇన్ ది సీఎం. ఇప్పుడు అక్కడ రజనీకాంత్ రావటం అనేది కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్. ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఆయన వచ్చిన టైమింగ్ రైట్. జయలలిత గారు ఉన్నప్పుడు, కరుణనిధి గారు ఉన్నప్పుడు స్టార్ వరల్డ్స్ ఆల్రెడీ ఉన్నారు, నీ అవసరం ఏమిటి, నా అవసరం ఏముంది, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, నా పని చేసుకుంటా అని ఆయన రోబోలు గీబోలు తీసేసుకున్నాడు. ఆయన అవసరం ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 100 కోట్లు, 1000 కోట్లు, లక్ష ఇది కాదు కదా. ఎందుకు ఎంజీఆర్ గురించి మాట్లాడుకుంటారు, ఎందుకు జయలలిత గురించి మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళు కొన్ని వేల లక్షల కుటుంబాల జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళు మార్చారు వాళ్ళ పథకాల ద్వారా, ఇంకోటి ద్వారా అమ్మా క్యాంటీన్స్ అనో, ఇంకోటనో ఫ్రీ మీల్స్ అనో, ఏ అలాగా మార్చే అవకాశం ఇప్పుడు ఇంక ఉంది. కమలాస్ కూడా పార్టీ పెట్టారు కదా సార్? పెట్టే అదే అంటున్నాను, ఇద్దరికే ఉంది. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం, ఇది రైట్ టైం అని నా ఫీలింగ్. వీళ్ళందరూ కలిస్తే స్వీపే, ఇంకా కలవాలని నేను కోరుకుంటాను. బట్ కలిసినా కలవకపోయినా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ బట్ టైమింగ్ మాత్రం కరెక్ట్. ఓకే, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుంది అంటున్నారు, మీరేమంటారు? తెలంగాణ డెఫినెట్గా పుంజుకుంటుందిగా, చూశాంగా జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు ఏంటి, అది షాక్. 100% ఇక్కడ ఒక 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 రైట్ డైరెక్షన్లో వెళ్తుంది, ఒక రైట్ వాళ్ళకి దొరికింది, ఇక్కడ పుంజుకుంటుంది అన్నది మన క్లియర్గా కళ్ళ ముందు కనబడుతున్నాయి. దుబ్బాక కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ, అలానే టీఆర్ఎస్ తగ్గిందని కాదు, బట్ బీజేపీని కూడా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ కింద, ఒక ఫోర్స్ కింద గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అపోజిషన్ ఉండాలి, ఉన్నప్పుడే ప్రశ్నించే గొంతు ఉంటుంది, ప్రజలకు న్యాయం జరుగుద్ది. అలానే టీఆర్ఎస్ తక్కువ ఉంచడానికి లేదు, బట్ ఇక్కడైతే ఎస్. బట్ ఏపీలో అంత పెద్ద జనాలు తలెత్తి కొని చూసే అంత పెద్ద నాయకులు లేరు ఇక్కడ ఉన్నారు. మాకు ఒక బండి సంజయ్ కనపడుతున్నాడు, ఆ ధర్మపురి ఆయన కనపడుతున్నాడు, చాలామంది కనపడుతున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు కదా? అదే అదే, సో కనపడుతున్నారు ఇక్కడ మనకి. అక్కడ బీజేపీకి ఓ ఇప్పుడు సోము వీర్రాజు గారు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, అదొక మంచి డెసిషన్ అని అయితే ఫీలింగ్ అందరికీ ఉంది. బట్ బికాజ్ నేను పర్సనల్గా నేను బీజేపీని ఇష్టపడతా, వాళ్ళ లీడర్షిప్ని, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ బోల్డ్గా, డేరింగ్గా, పొలిటికల్ ఇవేవి చూడకుండా. దీనివల్ల నష్టం అని తెలిసినా బట్ కొన్ని కొన్ని చేయక తప్పదు. ఇప్పుడు ఆర్టికల్ 360 గారు కాశ్మీర్ ఆ విషయం, ఎందుకంటే భావి తరాల గురించి ఆలోచించి, భవిష్యత్తు దీని గురించి ఆలోచించి. మోదీ గురించి ఏం చెప్తారు? ఎస్ 100%, ఎందుకంటే ఆయన కొన్ని కొన్ని డెసిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ అవ్వచ్చు, కొన్ని కొన్ని రాంగ్ డెసిషన్స్, తప్పుడు సలహాల డెసిషన్ నిర్ణయాలు తెలియదు కానీ, బట్
100% ఒక ఉక్కు పాదం ఒక ఐరన్ ఫిస్ట్ ఉక్కు పిడికిలైతే మన దేశానికి అవసరం అది అందుకని ఆయన్ని ముందుగానే ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చారు మనకి కావాలి అటువంటి ప్లస్ ఆయన ఏమిటి అంటే ఆయన కుటుంబమా ఇంకోటా ఇంకోటా అంటే స్వార్థం లేదు కదా ఫస్ట్ పాయింట్ అవును అవును నేను తర్వాత నా కొడుకుని చేయాలి నా కూతుర్ని ఏదో చేయాలి అది లేదు నా మనవని లేదు సో ఎటువంటి అటాచ్మెంట్స్ ఎమోషన్స్ ఎమోషనల్ బ్యాగేజ్ లేదు కాబట్టి ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాను మీరు ఇప్పుడు కోన వెంకట గారిని చూస్తుంటే కొత్త లుక్లో ఉన్న హెయిర్ ఒరిజినల్ హెయిర్ కొంచెం వైట్గా ఉండి మీరు ఎప్పుడు ఆర్టిస్ట్గా ప్రేమ ఎందుకంటే ప్రేమ అంటే బాగా కూర్చున్నా కదా తర్వాత మళ్ళీ ఎందుకు ఎందుకు కనిపించలేదు ఎందుకు దూరంగా ఉన్నారు అంటే అది చెప్పే కదా ఏం లేదు ఎక్కువ టైం వేస్ట్ అయిన ఫీలింగ్ అది ఎప్పుడు ఏదో సరదాగా ఇది చేసాం వెళ్ళి ఇప్పుడు క్యారవాన్లో కూర్చొని ఆవిడ కూర్చొని పోలి వేరే స్టోరీ రాసుకుందామంటే మేకప్ వేసుకుని అది పాసిబుల్ కాదు మనం మైండ్ అడ్డేపడంలో చేయబోయే సీన్ మీద ఉంటుంది సో ఏ పని చేయడానికి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చేసుకొని నేను అలానే నేను స్టేజ్ ప్లేస్లో నేను యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో నాకు నాకు ప్రైజ్ నాటకాల్లో కూడా చాలా నాటకాలు బెస్ట్ యాక్టర్ గెలిచారండి గెలిచారండి ఉస్మాన్ యూనివర్సిటీలో బట్ అంతవరకే అదొక ప్యాషన్ ఇది పార్ట్ ఆఫ్ ఆర్ట్స్ లలిత కళలు వీటి మీద ఉన్న ఆ మోజు ఆ దీంతో తప్ప దాని ఒక వృత్తి కిందో లేదా కెరీర్ కింద అని ఎప్పుడు అనుకోలేదు ఇది లేదు ఎంత దూరంగా ఉండాల్సి వచ్చింది అంటారా ఇది కానీ కాదు ఫస్ట్ ఖాళీ లేక ఓకే అంతే అంటే రచయితలు నటులైన సక్సెస్ అని చాలామంది పోసారు గారు కోడి మంది ఉన్నారు మేబీ నేను చెయ్యను ఇంకెప్పుడు అని నేను భీష్మ ప్రతిజ్ఞ చేయట్లేదు ప్రస్తుతం ఖాళీ లేదు ఓకే సో ఏదో ఒక స్పెషల్ కొంతమంది కోసం కొన్ని పాత్రలు అవి పుడతాయంటారు అవి పుట్టినప్పుడు మేబీ అని చేస్తానేమో మళ్ళీ అది నాకు ఫుల్ టైం కెరీర్ అవ్వచ్చేమో ఒక డిఫరెంట్ విలన్ ఒక డిఫరెంట్ ఇది మేము థ్యాంక్ యూ కోన వెంకట్ గారు 2021లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా మళ్ళీ మీరు చేయాలని రచయిత డైరెక్టర్ కూడా అవ్వాలని మీ ఓన్ డ్రీమ్ మీ కథని సినిమాగా ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సురేష్.